దీంతో మన జీవితం వెళ్ళిపోతుంది ఈ యోగక్షేమాలతోటే. అంతే కదా, ఇది విదిరేయ్యా అన్నాడు. అమ్మ నాయన ఇంకేముందయ్యా జీవితం అంతా, ఏం పాఠాలండి ఈ పాఠాలు, కృష్ణుడు చెప్పినా సరే మాకు నచ్చవుండో అంటారు. అయితే ఇది ఎవరికి అంటే జన్మరాహిత్యం కోరేవాళ్ళకి, పరమేశ్వర సాక్షాత్కారం కోరిన వాళ్ళకి. అంతేగాని ఐహికంగా వాంఛన ఉన్నటువంటి వాళ్ళ కోసం కాదు ఇది. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును ఇందాక చెప్తే కదా, త్రిగుణములను అతిక్రమించే వాళ్ళకి పాఠం. సరే యోగక్షేమాలు విదిలేయన్నాడు. ఎట్లు విదిలిస్తే ఎట్లా, మనం బ్రతుకు ఎట్లాగా, జీవయాత్ర ఎట్లాగా, దీనికి సమాధానం తర్వాత 9వ అధ్యాయంలో చెప్తాడు మనకి. యోగక్షేమం వహామ్యహం, మీరు కనుక నా కోసం మీ యోగక్షేమాలు విదిలిపెట్టి మీ టైం ఎనర్జీ అంతా నా సేవలో వినియోగం చేస్తే మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. సర్కారు నౌకరీలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో మనకి 400, 300, 200 మన ఇది కెపాసిటీని బట్టి, మన ఎలిజిబిలిటీని బట్టి ఇస్తున్నారా లేదా. అట్లాగే భగవంతుడు మాత్రం ఆయన సేవలో మన కాలాన్ని శక్తిని వినియోగం చేస్తే ఆయన మనకి ఇవ్వడా, ఇస్తాడు, ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. అయితే మనకి విశ్వాసం లేదు, మనకి ఆ ఫెయిత్ కావాలి. కనుక నీ యోగక్షేమాలు వెళ్ళే అపగుణ విశిష్టత వస్తేనే మీకు ఆ ఫెయిత్ వస్తుంది, అర్థం అయితేనే, లేకపోతే రాదు. మనకి అర్థం అయింది, ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ ఉన్నది, తెలిసింది, కానీ తెలిసిపోయింది వెంటనే నిలబడదు, సమయానికి నిలబడాలి. అది నిశ్చయ జ్ఞానం అయితే నిలబడుతుంది, కన్విక్షన్ అయితే. కనుక యోగక్షేమాలు రెండు విదిలిపెట్టే, ఇది రెండో పాఠం. అంటే వైరాగ్యాన్ని అవలంబించు, వీటిలో వ్యామోహం పెట్టుకోకు. ఇంకా మూడో పాఠం ఏమిటి, ఆత్మవాన్ పర్మనెంట్ ప్రిన్సిపల్ ఏది, ఆత్మాను ఈశ్వరుడను ఏవును, దాన్ని పట్టుకోవయ్యా. దాన్ని పట్టుకుంటే నీకు పర్మనెంట్ హ్యాపీనెస్, శాశ్వతమైన సుఖం కావాలి అంటే, జనవరణ ప్రవాహం నుండి తప్పించుకుని నువ్వు మోక్షం పొందాలి అంటే ఆ ఆత్మని ఆశ్రయించు, పరమేశ్వరుడిని ఆశ్రయించు. ఇది మూడో పాఠం. అదేమో యోగక్షేమాలు విదిలేయడం అనేది నెగిటివ్ ఆస్పెక్ట్, ఇది భగవంతుడిని ఆశ్రయించడం అనేది, ఆత్మను పట్టుకోవడం అనేది ఇది పాజిటివ్ ఆస్పెక్ట్. అక్కడ డిటాచ్మెంట్, ఇక్కడ అటాచ్మెంట్ రావాలి. ఇదివరకు మనకేముంది పొజిషను, అంతా అటాచ్మెంట్, అంతా ఇక్కడే ఉంది, అక్కడ ఏమీ లేదు అసలు. అక్కడ కంప్లీట్ డిటాచ్మెంట్ భగవంతుడి విషయంలో, ఇక్కడ ప్రపంచ వస్తువుల విషయంలో అటాచ్మెంట్, ఆసక్తి. ఇది ఇప్పుడు విదిలిపెట్టి పొజిషన్ రివర్స్ కావాలి, భగవంతుడి పట్ల ఆసక్తి కావాలి, ఇక్కడ ప్రపంచ వస్తువుల విషయంలో అనాసక్తి, వైరాగ్యం కావాలి. ఈ పాఠాలు 2-3 పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినా నిలబడదండి. ఏం చేత, ఎన్నో జన్మల అభ్యాస బలం ఉన్నది వీటికి. ఈ ప్రపంచక వస్తువులు ఎందుండే వ్యామోహం, దాని ఎందుండేటువంటి ఆసక్తి ఉన్నదే ఈనాటిది నిన్నటిది కాదు, ఎన్నో 100,000 జన్మల నుంచి వస్తుంది, బాగా వేళ్లు పాతుకుపోయినది. అది ఒక్క మాట పోవాలంటే పోతుంది అది. మరి భగవంతుని ఎందు మనకి ఆసక్తి లేనే లేదు ఇంతవరకు, 1% కూడా లేదని చెప్పొచ్చు. ఇప్పుడు అక్కడ ఎస్టాబ్లిష్ కావాలంటే అది మాత్రం గమ్ముని కుదురుతుందా. ఇంట్లో ఏమిటంటే జనరల్ ప్రిన్సిపల్ హ్యూమన్ సైకాలజీ, చెడ్డ అభ్యాసాలు చప్పునొస్తాయి, అట్టే ప్రయత్నం అక్కర్లేదు. కానీ ఎంత ప్రయత్నం చేసినా పోవు వచ్చినాను. మంచి అభ్యాసాలు చాలా తీవ్రమైన కృషి చాలా కాలం చేస్తే గానీ రావు, పోవడం మాత్రం అప్రయత్నంగానే పోతుంది. ఇదే సైకాలజీలో ఉన్నది, దానికి మనం ఏం చెప్పలేము. కాబట్టి ఈ దురభ్యాసం మనకి బాగా పాతుకుపోయినది. ఏది, ఈ ప్రపంచ విషయంలో ఎందు ఆసక్తి, భగవంతుడి ఎందు ఆసక్తి అనేది లేదు. ఇప్పుడు ఇక్కడ ఆసక్తి పోయి అక్కడ రావాలి అంటే ఈ దురభ్యాసం పోవడానికి, ఆ మంచి అభ్యాసం దృఢపడడానికి ఎంతో తీవ్రమైన ప్రయత్నం చేయవలసి వస్తుంది, సాధన. ఆ సాధనకి డిసిప్లిన్ కావాలి ముందర. మీ జీవితం అంతా కూడా క్రమబద్ధం కావాలి. క్రమబద్ధమై మీరు సాధన చేస్తే అప్పుడు ఇక్కడుండే వ్యామోహం ఆసక్తి పోవడం, అక్కడ మీకు ఆసక్తి పెరగడం జరుగుతుంది. మరి ఈ డిసిప్లిన్నే మామూలుగా సమాధి షట్క సంపత్తి అంటారు వేదాంత పరిభాషలోను. 6 ఐటమ్స్ చెప్పారనుకోండి, ఆ ఐటమ్స్ అవన్నీ ఇక్కడ చెప్పలేదు. ఈయన వేదాంత పరిభాష వాడడు గీతల్లో, మామూలు మాటల్లో నిర్ద్వంద్వ అన్నాడు, ఒక్క మాట చెప్పాడు, ద్వంద్వములను అతిక్రమించాలి అన్నాడు. ద్వంద్వాలంటే పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంటాం, ఈ ప్రపంచం అంతా దాంతోటే ఉన్నది. శీతం ఉష్ణం, చలి వేడినండి, ఇది ఒక పేరు,
లాభము నష్టం, మానము అవమానం, నింద స్తోత్రం, ఇవన్నీ ద్వంద్వాలే. ఆఖరి దివారాత్రి కాలద్వంద్వం, పగలు రాత్రి రెండు విరుద్ధమైనటువంటి కండిషన్స్. ఆడ మగ ఇవే, ఇదే ఒక ద్వంద్వమే. ఈ ద్వంద్వాలన్నింటినీ అతిక్రమించి పోవాలండి. నిర్ద్వంద్వ స్థితి అది అద్వైత స్థితి, అంటే పరమేశ్వర స్థితి మనకి రావాలి అంటే ఈ ద్వంద్వాలను అతిక్రమించాలి. ఈ ద్వంద్వాలను అతిక్రమించడానికి సాధన కావాలి. ఎట్లాగా క్వశ్చన్. ద్వంద్వ సహిష్ణుత అనే పాఠం ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానమైనది. దీన్ని సమాధి షట్కంలో తితిక్ష అనే శీర్షిక కింద చెప్పవచ్చు. అయితే ఈ ద్వంద్వాల్లో బాగా బాహ్యమైనది, సులభమైనది ఏమిటంటే శీతోష్ణ ద్వంద్వం. సాధన దాంతో ప్రారంభం చేయవలసి ఉంటుంది. చలి వేడి తట్టుకోవడం ముందర అభ్యాసం కావాలండి. లేకపోతే మనం ఏదో ధ్యానంలోనో జపంలోనో కూర్చుంటే కాస్త చలి గాలి కొట్టినా, కాస్త వెచ్చగా గాలి కొట్టినా మనస్సు వెంటనే బాడీ ప్లేన్ మీదకి, శారీరక స్థాయికి వచ్చేసేసి ఆ జపం తపం సాగదు, సాగకుండా చేస్తుంది. కనుకనే మార్పులు వాతావరణంలో వస్తున్నప్పటికీ కూడా వాటిని తట్టుకునే శక్తి, ఫిజికల్ అండ్ మెంటల్ రెసిస్టెన్స్ డెవలప్ చేయడం ఇక్కడ మొదట పాఠం ఆధ్యాత్మిక మార్గంలో. దీనికి ప్రారంభం మన వాళ్ళు ముందర చలిని తట్టుకోవడంతో మొదలు పెడతారు. చలికాలం ఎప్పుడు ప్రారంభం? ఇంగ్లీషు క్యాలెండర్లో అయితే నవంబర్ నెల అంటాం. మన పద్ధతి ప్రకారంగా అయితే దీపావళి వెళ్లి కార్తీక మాసం ప్రారంభమయ్యేప్పటికి చలి మొదలవుతుంది. అసలు ఏదో పెద్దల మావాసి నాటికి పెసర బేడంతా, లేకపోతే మహాలయ మావాసి నాటికి మాడంతా చలి అని శాస్త్రాలు కూడా చెప్తుంటారు అనుకోండి. అప్పుడు ప్రారంభం అవుతుంది. కానీ దీపావళి వెళ్లేప్పుడు మాత్రం చలి ఇంకా ఇన్ రైట్ ఎర్నెస్ట్ మొదలవుతుంది. ఈ కార్తీక మాసంలో చలి తట్టుకోవడానికి మన వాళ్ళు ఒక చిన్న పాఠం చెప్పారు. ఏమిటి అంటే కార్తీక మాసంలో తెల్లవారగట్ట లేచి కృత్తికా నక్షత్రం ఉండగా, ఈ కృత్తికా నక్షత్రం బహుశా సూర్యోదయం తోటి వెళ్ళిపోతుంది కనుక సూర్యోదయ పూర్వమే కనుక ప్రవాహ జలంలో కనుక స్నానం చేస్తే ఎంతో పుణ్యం అన్నారు. ఒక నది గాని కాలువ గాని ఉంటే దాంట్లో స్నానం చేయడం మంచిది, శ్రేష్టం. అది లేకపోతే ఒక చెరువు, కనీసం బావి, అంతేగాని బాయిలర్లో కాచిపోసుకున్న నీళ్లు స్నానం శ్రేష్టం కాదు. ఉష్ణోదక స్నానం చెప్పబడలేదు, శీతోదక స్నానమే చెయ్యాలి అన్నారు. అప్పుడే పుణ్యం అన్నారు. ఏమిటి ఆ పుణ్యం? ఈనాడు మీకు పుణ్యం పాపం అంటే విశ్వాసం లేదు. దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, శాస్త్రీయ పద్ధతిని. పుణ్యం అంటే ఏమిటి? ఇప్పుడు పిల్లకాయలు కూడా స్కూల్లో చదువుకునే వాళ్ళు కూడా పాపం ముసలమ్మల్ని వాళ్ళని వెక్కిరిస్తుంటారు. నాయనమ్మ గాని అమ్మమ్మ గాని ఎవరైనా వాళ్ళు ఉంటే పెద్దమ్మ గాని ఎంత పుణ్యం మూడగట్టుకొచ్చావు అని అడుగుతుంటారు ప్రశ్నలు. అంటే పుణ్యం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు, పాపం వీళ్ళకి అసలు తెలియదు అనుకోండి. వాళ్ళకు మూఢ విశ్వాసమైనా ఉన్నది, వీళ్ళకి అది లేదు కనుక ఇట్లాంటి ప్రశ్నలు వేస్తుంటారు. వాళ్ళు సమాధానం చెప్పలేక విసుక్కుంటారు అంతే. కానీ పుణ్యం అంటే ఏమిటి అంటే శాస్త్రీయ పరిభాషలో మాట్లాడాలి అంటే చలికి తట్టుకునేటువంటి శారీరక మానసిక స్థితి ఏదైతే ఉన్నదో అది ఆధ్యాత్మిక సాధకులకి అత్యవసరం కనుక అని పుణ్యం అన్నారు. ఇది ఒకటి. పుణ్యంలో
ఒక ఐటమ్ అన్నమాట, ఒక ఆస్పెక్ట్. రెండవది ప్రవాహ జలంలో ముఖ్యంగా సూర్యోదయ పూర్వం నేచురల్ ఎలక్ట్రిసిటీ ఉంటుందట. ఏదైనా సరే ఒకే డైరెక్షన్ లో ప్రవహిస్తూ ఉంటే దాంట్లో కరెంట్ ఉత్పన్నం అవుతుంది. మీ సింపుల్ వాల్టాయిక్ సెల్ ఇవన్నీ చెప్తారే, ఎలక్ట్రిసిటీ పాఠాలు మొట్టమొదట ప్రాథమిక దశలో. దాంట్లో ఏమిటి, ఒకే డైరెక్షన్ లో పోవాలి ప్రవాహం ఏదైనా సరే. పోతుంటే దాంట్లో మీకు విద్యుత్ శక్తి తయారవుతుంది. మీరంతా విద్యుత్ శక్తి వాళ్లే కనుక మీకు ఈ పాఠాలు నేను చెప్పనక్కర్లేదు, మీ దగ్గర నేను నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే మొత్తం మీద ఒకే డైరెక్షన్ లో ఏదో ప్రవాహం కావాలి, ఫ్లో కాన్స్టెంట్. ఇప్పుడు నదీ ప్రవాహం గాని ఒక కాలవలో ప్రవాహం గాని అట్లా పెడుతుంది కనుక దాంట్లో సహజంగా విద్యుత్ శక్తి ఉత్పన్నం అవుతుంది. ఈ విద్యుత్ శక్తి సహజం కనుక, న్యాచురల్ కనుక, దాంట్లో స్నానం చేయడం వల్ల మనకి శారీరకంగా ఏమైనా రోగాలు గీగాలు ఉంటే కూడా పోవడానికి అవకాశం ఉన్నది. ఈ షార్ట్ వేవ్ ట్రీట్మెంట్ అది అంతర్గోతుంటారు చూడండి, ఈ ట్రీట్మెంట్ వల్ల ఒక్కొక్కప్పుడు అనర్థాలు కూడా రావచ్చు. ఇది ఆర్టిఫిషియల్, కృత్రిమం కనుక ఆ శరీర ప్రకృతికి కనుక పడకపోతే దానివల్ల మేలు కలగడానికి బదులు కీడు కూడా కలగవచ్చు. ఇక్కడ ఆ బాధ లేకుండా ఇది సహజమైనటువంటి ఎలక్ట్రిక్ కరెంటు కనుక శరీరాలకి వాటి వల్ల లాభం కలుగుతుంది. అయితే ఎండలు ఎక్కితే అది పోతుందేమో అనుకుంటాను మరి ఆ కరెంటు, కనుకనే సూర్యోదయ పూర్వం అని చెప్తారు. ఇది పెండ్లగడే లేవడానికి కూడా ఒక సాధన, చలికి తట్టుకోవడానికి ఒక సాధన. దీన్నే మన వాళ్ళు పుణ్యం అన్నారు. అసలు సూర్యోదయం అయిన తర్వాత లేచి ముఖం కడుక్కోవడం పాపం అని లెక్క. పూర్వపాళ్ళు ఏం చెబుతుంటారంటే, సూర్యోదయం అయినాక పళ్ళు తోముకునేటప్పుడు ఎన్ని ఉమ్ములు వేస్తే అన్ని బ్రహ్మహత్యలు చేసిన పాపం అనేవారు. అంటే ఆనాడు పాపభీతి ఉండేది కనుక ఈనాడు ఎన్ని బ్రహ్మహత్యలు చేస్తే అంత పుణ్యం అనే రోజుల్లో మనం ఉన్నాం. మరి ఇంకా ఆ పాఠాలు ఇక్కడ ఎలా పనికొస్తాయి? అయితే ఉద్దేశం ఏమిటి, ప్రాతకాలం ఉందే లేచి వేకునే లేచి సూర్యోదయ పూర్వమే కాలకృత్యము నిర్వహించుకుని శుచిర్భూతులై ఈశ్వరారాధన చేయడం వల్ల శారీరకంగా మానసికంగా మనకి ఎంతో ఆరోగ్యం ఉత్తేజం కలుగుతుంది, ఆయుష్ ఆరోగ్యం రెండు కూడా పెరుగుతాయి అనే ఉద్దేశంతో చెప్తారు. ఇది శాస్త్రీయ విజ్ఞాన దృష్ట్యా, వైద్య శాస్త్ర దృష్ట్యా కూడా సరి అయినటువంటిది. మరి ఎంతో టైం కలిసి వస్తుంది పైగా, తెల్లవారగట్టం 4-5 గంటలకు లేచి వాడికి, నేను పొద్దున్నే 7-8 గంటలకు లేచి వాళ్ళకి ఈ 2-3 గంటల కాల వ్యత్యాసం ఎట్లా కూడదీస్తారండి వీళ్ళు? అది ఎప్పుడైనా సాధ్యం అవుతుందా? ఒక్క క్షణం పోయినా పోవడమే, ఇంకా మహాప్రవాహం ఎక్కడికి పోతుందో మనకి తెలియదు కదా. ఇతర వస్తువులు ఏం పోయినా అంతా కాకపోతే కాస్తైనా సంపాదించవచ్చు తిరిగి, డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు కొద్దిగా గొప్ప. ఆరోగ్యం పోయినా సరి అయిన వైద్య చికిత్స చేయించుకుని మళ్లీ తిరిగి కొంత కాకపోతే కొంతైనా సంపాదించుకుంటాం, కానీ కాలం పోతే మాత్రం ఇంకా మళ్లీ ఏం లేదు. బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు పోయిన కాలాన్ని మళ్లీ కూడతీయడం అనేది. కనుక అతి అమూల్యమైనటువంటి ఆ కాలం మనకి కలిసి వస్తుంది. ఇట్లాంటివన్నీ మనసులో పెట్టుకునే మన వాళ్ళు పుణ్యం అన్నారు. పెందగడలేస్తే పుణ్యం, మరి చీకటితోటి స్నానం చేస్తే పుణ్యం, అందులో ప్రవాహోదకంలో చేస్తే పుణ్యం. ఈ ప్రవాహోదకానికి చెరువులో వీటిల్లో ఉండే నీళ్ళకి ఏంటంటే అది కొంచెం చలి ఎక్కువగా ఉంటాయి, అట్మాస్ఫియరిక్ కోల్డ్ ఉన్నదే వాటిని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. నూతులో నీళ్లు అలా కాదు, నూతులో నీళ్లు వేసవి కాలంలో చల్లగాను శీతకాలంలో వెచ్చగాను ఉంటాయి. దానికి కారణాలు మీరు సైన్స్ చదువుకున్న వాళ్ళు మీకు తెలుస్తుంది అనుకోండి, చెప్పనక్కర్లేదు. కాబట్టి బావి నీళ్లు అధమం అన్నారు. ఈ ప్రకారంగా ఆ చలిని తట్టుకునేటువంటి శారీరక మానసిక తయారీ సంపాదించడం ఇది మొదటి పాఠం ఆధ్యాత్మిక మార్గంలో ఉంటుంది. కనుకనే కార్తీక స్నానాలు చెయ్యాలి పుణ్యం అన్నారు. సరే బాగానే ఉంది. తర్వాత కార్తీక మాసం వెళ్ళాక మార్గేశ్వరం వస్తే మార్గేశ్వర మాసంలో మంటలో పడినా చలి తీరదని సమయం, చలి ముదురుతుంది. మరి మార్గేశ్వరం పుష్యం హేమంత ఋతువు కాదండి, మనసు బాగా పడుతుంది, చలి తీవ్రంగా ఉంటుంది. తనకి పుణ్యాలు గింజలు అక్కడ ఏం పనిచేయవు. చంద్రగడలేస్తే పుణ్యం అంటే
పుణ్యం పేరు దేవుడారు శుభ్రంగా రఘుమసులతో పడుకుంటానంటారు. అప్పుడేం చేశారు, ఇంతకంటే కొంచెం స్ట్రాంగర్ ఇన్సెంటివ్ కావాలి, బెయిట్, కొంచెం ఇంకా ఎక్కువ భ్రమ కలిగించేటువంటి ఏదో చూపిస్తే తప్ప లేవడానికి తయారీగా ఉండరు. ఇప్పుడు మనకి మార్గశ్రమాసం మయం లగాయితే పుష్యమాసం మయం వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ 15 లగాయితే జనవరి 15 అనుకోండి, ధనుర్మాసం అని ఒకటి వస్తుంది. ధనుర్మాసంలో శివకేశవుల ఇద్దరికీ కూడా ప్రీతి, అందు ఉభయ దేవతలకి కూడా ఆరాధన అని చెప్పి అందులో ముఖ్యంగా విష్ణు ఆలయాల్లోకి వెడితే మీకు కాస్త పులిహార, దద్భోజనం, చక్రపొంగలి దొరుకుతుంది, ప్రసాదం. కనుక ప్రసాదం దొరుకుతుందా, వెరినైనా పెందరాడే లేచి పోరా గుళ్ళోకి అని తోలేవారు పూర్వం వాళ్ళు. ఇప్పుడు అది ఏం లేదనుకోండి, అవన్నీ కూడా పోయినాయి మనకి. కనుక దీనివల్ల ఏమవుతుంది, ప్రసాద భక్తుల కిందైనా ముందల గుడికి వెళ్ళడం మొదలు పెడితే ఈ ప్రసాద భక్షణ వల్ల కొంత, అక్కడ కొంత కాకపోతే కొంత మనం ఇవన్నీ మనం తట్టుకోవడానికి లేకపోతే ఇవి తట్టుకోవాలి. శీతోష్ణాలు తట్టుకునే అభ్యాసం కోసం ఈ పాఠాలు అనుకోండి. ఈ ధనుర్మాసంలో కనీసం పులిహార, దద్భోజనం, చక్రపొంగలి వగైరా అపేక్ష వల్లనైనా పెందకడే లేచి దేవాలయంలోకి వెళ్ళడం అనేటువంటి ఒక అభ్యాసం అయితే మనకి దానివల్ల కొంత మంచి సంస్కారాలు ఏర్పడతాయి మనస్సులో. ఆ భగవంతుడి యొక్క సేవ దాంట్లో కొంత కాకపోతే కొంతైనా పాల్గొన్నటువంటి అవకాశాలు కలుగుతుంటాయి. ఒకరోజు కాకపోతే ఒక రోజునైనా సరే, ఎవరికి ప్రసాదం ఎట్లాగా ఉన్నది, వీటిలన్నింటి వల్ల మనస్సు సంస్కరింపబడుతుంది, పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి వాసనలు ఏర్పడతాయి, చిత్తశుద్ధి అంటారు దీన్ని. కనుక ఈ మాదిరిగా ఆ బాగా చలికాలంలో తట్టుకోవడానికి కొంత అవకాశం కల్పన చేశారు. సంక్రాంతి పర్యంతం ధనుర్మాసం అనుకోండి, సంక్రాంతి అయినాక మళ్ళీ కాస్త చలి క్రమంగా తగ్గుకు వస్తుంది, ఆ తర్వాత బాధ లేదు. ఈ విధంగా చలిని తట్టుకునేటువంటి శక్తి సంపాదించాలి. తర్వాత ఉష్ణాన్ని తట్టుకోవడానికి కూడా పాఠాలు. మొట్టమొదట ప్రాతకాలం ముందు లేచి ఎండలో నిలబడి సూర్య నమస్కారాలు చేయడం, లేకపోతే సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయడం, సూర్య ఉపస్థానం చెప్పడం, ఇట్లాంటివి చిన్న చిన్న పాఠాలు ప్రారంభం చేశారు. తర్వాత మధ్యాహ్న కాలం ముందు సూర్యభగవాను గురించి అర్ఘ్యప్రదానం ఇవ్వడం కానీ ఆయన మంత్ర జపం చేయడం కానీ చేసినట్లయితే మధ్యాహ్నే సూర్య అభిముఖ పటే సద్య పంచమహాపాప్రముచ్యతే, పంచమహాపాపాల నుండి విముక్తుడవుతాడు అని ఇట్లాగే చెప్పి మధ్యాహ్నం వేళ ఎండలో నిలబడి ప్రార్థన చేయడం. సరే సాయంకాలం, మధ్యాహ్నం ఎప్పుడైతే అలవాటైందో ఇంక సాయంకాలం చెప్పనెక్కలేను, ప్రాతకాలం సాయంకాలం అంత లెక్కలేనిలేదు, ఎండ తీవ్రం వల్ల మధ్యాహ్నమే కనుక అట్లాంటి అభ్యాసాలు చెప్పారు. ఇది క్రమంగా క్రమంగా ఒక్క మాట వచ్చేది కాదనుకోండి, కొన్ని సంవత్సరాల కాలమైనా కంటాలు పడాలి, కనీసం అభ్యాసం దృఢపడాలి అంటే. ఇట్లాగా చిన్న పాఠాలు మనకి అందించారు. చివరికి పరాకాష్ఠ ఎక్కడికంటే ఈ తితీక్ష అనే దానికి ఈ సహనశక్తి, శీతోష్ణాలు పురాణాల్లో అక్కడ మనకి వస్తుంటాయి. పూర్వం మహర్షుల్లా తపస్సు చేసేవారిని ఎలాగంటే వేసవి కాలంలో పంచాగ్ని మధ్యమందు, పంచాగ్నులు ఏమిటయ్యా అంటే పైన సూర్యభగవానుడు, ఆ ఎండ చాలక చుట్టూరా నాలుగు వైపులా నాలుగు మంటలు వేసుకుని కూర్చున్నారట మైన్లో. అంటే ఏమిటి, ఎంత టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఉష్ణాధిక్యత ఎంత ఎక్కువ ఉన్నా శరీరం దాన్ని సహించుకోవాలని, బాధపడకూడదు అన్నమాట. అది బాధపడుతుందంటే మనస్సు ఎప్పుడు కూడా నిలబడదు భగవంతుడి మీద, చేత మీ జపతపాలు సాగవు. అట్లాగే శీతాకాలంలో పీకిలోతు నీళ్లలో నిలబడి నదిలోనో చెరువులోనో తపస్సు, అది కూడా ఏమవుతుందంటే మొట్టమొదటిలో కొంచెం ఆధిక్యత వల్ల శరీరం అంతా కూడా మొద్దుబారిపోతుంది, దినం అయిపోతుంది, తర్వాత ఇంకెంతసేపు ఉన్నా బాధలేదు. గంగలో నేను హృషికేశంలో నాకు ఎక్స్పీరియన్స్, వేసవి కాలంలో మే నెలలో కూడా ఆ చలి, ఎంత చలి అంటే ఐస్ మెల్ట్ అయ్యి వాటర్ వస్తుంది కదా హిమాలయాల్లోంచి, ఐసీ కోల్డే టెంపరేచర్ ఎంత ఉంటుందో మనకి తెలియదు చూడలేదు అనుకోండి,
కానీ మొదట్లో పేళ్లు కొట్టినట్టుగా కుడుతుంది. కానీ ముదిగా అంటే అంతే, ఇంకా శరీరం ఏమీ తెలియదు, మొద్దు పారిపోతుంది అంతే. ఇప్పుడు ఇటీవల ఆ ఉష్ణాధిక్యత కూడా తగ్గినట్టు అనిపించింది నాకు. 59 నుంచి 64 వరకు వరసాగు వెళ్ళాను అనుకోండి, అప్పుడు ఉండేటువంటి చలి మే నెలలోనూ ఆ గంగాజలం ఉంది. మొన్న గత 2 సంవత్సరంలో 70-71లో అంత అనిపించలేదు నాకు. మరి పరిస్థితులు మారిపోయినాయో ఏమిటో చెప్పలేం. కానీ ఏమైనా సరే మొత్తం మీద ఏమిటి అంటే ఆ చలిని తట్టుకోవడం అనేది 5 ఆచమనం చేసి కేశవనామాలు చెప్పడం కంటే ఎక్కువసేపు ఎవరు ఉండరండి గంగలో అనేవారు. అయితే నేను మాత్రం నమక చమకాలు పురుష సూక్తం కూడా చెప్పేవాడిని అందులో ఉండి. ఏదైనా ఒకటి మోతాదుగానే ఉండాలి, కానీ లేకపోతే ప్రమాదాలు కూడా వస్తాయిరండి. దాని మీద రుమాటిక్ ట్రబుల్స్ కూడా రావడానికి అవకాశం. శివానంద బోర్డులోతు నిలబడి జాము 2 జాములు ఆయన అందులో తపస్సు చేసేవాట. చివరి రోజుల్లో ఆయనకి ఆ లంబాగోది వచ్చి చాలా బాధపడేవాడు. కూర్చోడానికి నిలుచోడానికి కూడా చాలా కష్టసాధ్యమయ్యేది. చేత ప్రకృతి నియమాలు అంటూ ఉన్నాయి, దాన్ని మనం ఉల్లంఘించడంలో అర్థం లేదు. కానీ కొంతవరకు కాబట్టి కొంతవరకైనా తట్టుకునే శక్తి సాధించాలి. రెసిస్టెన్స్ డెవలప్ చేయడం అత్యవసరం తపశ్చర్య చేయదలుచుకున్న వాళ్ళకి, సాధకులకు అయినటువంటి వాళ్ళకి. అంతేగాని ఈనాడు మనకి ఏమిటంటే పాశ్చాత్య నాగరికత అవలంబనం వల్ల ప్రతిదానికి కూడా సుఖ సాధనలు పెరిగిపోయినాయి. ఈ ఫిజికల్ కంఫర్ట్స్ ఎక్కువ ఎనుకొంది. బాహ్య వాతావరణంలో కాస్త కొద్దిగా మార్పు వచ్చినా సరే వెంటనే దాని ఎఫెక్ట్స్ కనిపిస్తాయి మన శరీరం మీద. కొంచెం చలిగాలి కొడితే బుర్రబుర్రలాడుతూ ఆ పైన సర్ది అంటారు ఇక్కడ వీళ్ళు, జలుబు చేయడం అంటాం. జలుబు చేయడం, ఆ పైన రొంప, ఆ పైన బ్రాంకైటిస్, న్యూమోనియా, డబుల్ న్యూమోనియా, ఇట్లాగే డెవలప్ అయిపోతుంది. ఆ భయం, ఫోబియా ఒకటి బయలుదేరింది మనకి, ఫియర్ కాంప్లెక్స్. ఇది వెస్టర్నర్స్ నుంచి మనకి సంక్రమించింది. లేకపోతే ఏదైనా 3 రోజులు జలుబు అయినా సరే వేడైనా సరే ముఖ్యంగా 3 రాత్రిళ్ళు అయిపోతే దాని అంతా అదే పోతుందని పూర్వపాళ్ళు అంత ఏం లెక్క చేసేవారు కాదు. ఇప్పుడు ప్రతిదానికి హడలే, ఏం గొంప ములిగిపోతుందని భయంలో పడ్డాం అనుకోండి. ఇప్పుడేమో ఈ వాతావరణంలో వచ్చే మార్పుల్ని మనం తట్టుకోలేక పెదవగాలండి, రోగాలు వస్తున్నాయండి అంటాం. పెదవ గాలి ఏమిటి? అది లేకపోతే మనం బ్రతికేలేదు కదా. గాలి మంచి గాలియే, మనం ఆ గాలిలో బ్రతకవలసిందే. మార్గం లేదు మనకి, ఇంకో చోటకి ఎగిడిపోతాము, చంద్రమండలంలో పెడతామంటే గాలి లేని చోటికి. మరి ఇక్కడుండి దీనికి ఆ మార్పులు వాతావరణంలో తట్టుకోలేకపోతే మనం అన్ఫిట్ ఇందులో ఉండడానికి. కాబట్టి ఏమిటంటే గాలిని తిట్టి లాభం లేదు, దాంట్లో మార్పులు సహజంగా వస్తూనే ఉంటాయి. ఒకప్పుడు చల్లి ఎక్కువగా ఉండొచ్చు, ఒకప్పుడు వేడి ఎక్కువగా ఉండొచ్చు. వీటిని తట్టుకోవాలి, కానీ దాంట్లో ఎస్కేపిజం లాభం లేదు. సమ్మర్ వచ్చింది కదా, నేను అక్కడ బెంగళూరు ఊటీ పెడతా ఉంటే ఎన్నాళ్ళుంటావు అక్కడ, ఎన్ని సీజన్లు వెళ్ళగలుగుతావు? అట్లాగే వింటర్ వచ్చింది కదా, అప్పుడంగా దక్షిణానికి పరిగెడతావా? కేప్ కామరానికి సాధ్యం అవుతుందా? ఇది కాదు. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ దానికి అడ్జస్ట్ అయిపోవాలంటే ఆ అక్లమటైజేషన్ ప్రిన్సిపుల్ ప్రకృతిలో ఉన్నది, ఆ అడాప్టబిలిటీ అడ్జస్టబిలిటీని. దానికి మనం అవకాశం ఇవ్వకుండా ఈనాడు ఈ పాశ్చాత్య నాగరికత పద్ధతుల వల్ల ఫిజికల్ కంఫర్ట్స్ పెంచుకుని శరీరానికి సహజంగా ఉండే ఆ తట్టుకునే శక్తిని చంపేసుకుంటున్నాం. రెసిస్టెన్స్ పోతుంది. పిల్లలు తంటి పిల్లలు పుట్టగానే చూడండి, ఇప్పుడు వాళ్ళకి ముందరే ఇంకా కడుపులో ఉండగానే టోపీలు, మేజోళ్లు, ఇవన్నీ స్వెటర్లు అల్లేసేస్తుంటారు. ఇది ఈనాడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. పూర్వపు కాలంలో ఏమిటండి, అందులో కాస్త మడి ఆచారం ఉన్న వాళ్ళకి అయితే పిల్లలకి పాపం ఏం లేదు, గుడ్డ మీద గుడ్డ వేసేవారంతే. ఏ తాటాకు తదర మీద పడుకోబెట్టడమే, అంతకంటే వాళ్ళకి ఏమిటి, కవరింగ్ ఏముండేది? ఏమీ లేదు. బాగా చలైతే ఏదైనా ఒక దుప్పటి కప్పితే అక్కడికి గొప్ప. అట్లాగే బ్రతికేవారు వాళ్ళు, తట్టుకోగలిగేవారు, రెసిస్టెన్స్ డెవలప్ అయ్యేది. మరి ఇప్పుడు ఈనాడు అది లేకుండా పోయా. ఇది తేడా పాశ్చాత్య నాగరికతలో రావడం అంటే ఎస్కేపిజం అన్నమాట. ఉన్న పరిస్థితుల నుండి మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది తెలివి తక్కువ, అవివేకం. ఉన్నది ఉన్నదాన్ని ఉన్నట్లుగా అనుభవించాలి అంతే. జసే అసేల్ తసే అల్లా రక్షంగా వైశాహిరహణం.
చేత అది నేర్చుకున్నా. ఇది ఫస్ట్ లెసన్ ఇన్ స్పిరిచువాలిటీ, మొదటి పాఠం ఇది. సరే, తర్వాత రెండో పాఠం కూడా కార్తీక మాసంలోనే ప్రారంభం చేశారు. ఆకలి దప్పికలు తట్టుకోవడం అండి. ఈ ఆకలి దప్పికలు తట్టుకోవడానికి ఇదివరకు ఉపోద్ఘాతంలో మనం కాస్త చెప్పాం, ఒక్క పొద్దుల్ని గురించి కొంచెం చెప్పుకుందాం అనుకుంటాను. అది ఎప్పుడే ఏనాడో అయిపోయింది, మర్చిపోయి ఉంటారు. ఏమిటంటే భోజనం వల్లనే మనకి తాపత్రయం పెరుగుతుందండి, ఖర్చు పని అన్ని కూడాను. భోజనం లేదనుకోండి, అక్కర్లేకుండా దేవుడు ఏర్పాటు చేశాడు అనుకోండి, అప్పుడు మనకి ఎంత ఖర్చు కలిసి వస్తుంది, ఎంత టైం అండ్ ఎనర్జీ సేవ్ అవుతుంది ఆలోచించండి. దీన్ని మనసులో పెట్టుకునే మన వాళ్ళు ఏం చేశారంటే, ముందర ఒక్క పూట భోజనం మానేయడం అభ్యాసం చేయండి అయ్యా అన్నారు. ఇది లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎంతో పెద్ద ఎకనామిక్ మిలిటరీ కింద దాని మీద ఎంత ఎన్ని పాఠాలు చెప్పాడు, ఎన్ని చోట్ల ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చాడు ఆయన, ఎన్ని చోట్ల మరి హోటళ్లలోనూ అక్కడ కూడా పట్టణాల్లో అమల్లో పెట్టారు. అదంతా మనకి జ్ఞాపకం ఉందనే ఉన్నది, ఇట్ ఇన్ లివింగ్ మెమరీ, పూర్తిగా మర్చిపోలేదు మనం. కనుక అది ఎకనామిక్ మెజర్ ఒకటి. ఈ దృక్పథాన్ని బట్టే ఒక మాట కాశీ కృష్ణాచార్యులు గారు లేట్ ఉపన్యాసంలో చెబుతూ వాళ్ళ మేనమ ఒక మాట సలహా ఇచ్చేట ఆయనకి, ఒరే కృష్ణ, ఎప్పుడైనా తిరుపతి వెంకన్న కనుక మొక్కులు మొక్కావంటే స్వామి కొండెక్కుతాను ఏదో ముడుపులు కడతానని తెలివి తక్కువ మొక్కులు మాత్రం ఎప్పుడు మొక్కకూరు. శనివారం ఒక్క పొద్దు చేస్తాను స్వామి అనుకో, దానివల్ల ఇహమ్మరం కూడా ఉన్నది అని వాట. అట్లాగా ఈ ఒక్క పొద్దుల వల్ల సరే ఎకనామిక్ ఆస్పెక్ట్ ఎట్లా ఉంటుంది, ఒక పూట భోజనం లేకపోయినా ఏం ప్రమాదం లేదు, చచ్చిపోం అనేటువంటి ఒక ధైర్యం ఏర్పడుతుందండి. ఆ శారీరకంగా మానసికంగా తయారీ మనకు వస్తుంది, దానివల్ల ఎంతో టైం సేవ్ అవుతుంది, ఎంతో పరిశ్రమ తగ్గుతుంది. ఇంట్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడాను అందరూ కలిసి ఒక్క పొద్దు చేస్తే కావలసినంత టైం ఎనర్జీ సేవ్ అవుతుంది. దీన్ని అయితే ఊరికి సేవ్ చేసి ఏం చేయాలి, పేకాడుకోవడానికి సినిమా వెళ్ళడానికి కాదు, భగవంతుడి సేవలో వినియోగం చేయడానికి. లేకపోతే ఏమవుతుందంటే ఇవన్నీ దేహవాసనలు అంటారు, ఆ టైంకి ఆకలి ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఆకలి ఎక్కలేదు, కాఫీ వేళకి కాస్త 10 నిమిషాలు ఆలస్యం అయిందని నిలబడలేము, ప్రమాదం, కొంప మురిగిపోతుందంటే. కాఫీగత ప్రాణాలు అయిపోయినాయి, అన్నగత ప్రాణం అనేవారు కలియుగంలో, ఆ స్టేజ్ దాటాము మనం, బాగా అడ్వాన్స్ అయిపోయినాం. ఇప్పుడు కాఫీగత ప్రాణాల దగ్గరికి వచ్చింది, అది కాస్త ఆలస్యం అయితే చిందులు దొక్కేస్తారు. మరి అట్లా అయితే దేవుడి మీద మనసు ఎట్లా నిలబడుతుందండి, మీకు సాధన ఏం చేయగలుగుతారు, అది ఉండకూడదు. ఒకప్పుడు ఎప్పుడో ఇక్కడ చెప్పాను నాకు గుర్తు లేదనుకోండి, అష్టగ్రహ కూటం ఎప్పుడు 62, అప్పుడు ఇక్కడ కృష్ణా తీరం ఉంది, బీచ్ పిల్ అని ఒక గ్రామం ఉన్నది, సదర్న్ బ్యాంక్ అది కృష్ణ, అప్పుడు బ్రిడ్జ్ చేశారు చూడండి, ఆ బ్రిడ్జికి సదర్న్ ఎండ్ అన్నమాట అది. అది గొప్ప క్షేత్రం, హనుమంతుడు ఆలయం అది ఉంది, పురాతనమైంది, చాలా ప్రసిద్ధమైన క్షేత్రం. అక్కడ సప్తాహం చేశారు, నేను కూడా వెళ్ళడం తటస్థించింది అక్కడికి, ఏదో గీత ఉపన్యాసాలకి దానికి రమ్మంటే వెళ్ళాను. అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు గద్వాల్లో మనకి, వెళితే పల్లెటూళ్ళల్లోనూ అందులో చలికాలం జనవరి నెలలో అనుకుంటాను పాలు వీలు తప్పుని రావు. ఇప్పుడు ఈనాడు అందరికీ సర్వే సర్వత్రా కాఫీ అలవాటు అయిపోయింది కదా, మరి అది కాఫీ లేకపోతే మరణ అడవదు. మరి వీళ్ళు చెరువు కాదు, రుత్తిక్కులు వేరాలి, పారాయణ చేయవలసిన వాళ్ళు వీళ్ళంతా పందిలోకి రావడం అంటే 8 గంటలు అయిపోయేది. మరి దానివల్ల తర్వాత ముగింపు కూడా లేట్ అయ్యేది. కాస్త పెందకడేనంటే కాఫీలు అయితే గానీ వీళ్ళు కదిలేవారు కాదు. ఆఖరికి వీళ్ళు ఏం చేశారు, 1-2 రోజులు అయినాక ఆర్గనైజర్స్ కాఫీ పందిట్లోకేనే వస్తుంది, లేండి వెళ్ళండి అన్నారు. అంటే నేను దానికి కొంచెం అబ్జెక్షన్ రేజ్ చేశాను, కాఫీ పందిట్లోకి వద్దు మహానుభావ, అక్కడేదో రామకృష్ణ అనుకోవడానికి మనం వెళుతున్నాం గాని ఈ కాఫీలు తీలు టిఫిన్లు తినడానికి కాదు కదా, ఈ దేహవాసనలు ఇక్కడే ముగించుకుని అక్కడ కూర్చున్న కాసేపు దృష్టి భగవంతుడి మీద నిలబెట్టడానికి ప్రయత్నం చేసి ఇలా మీరు చెయ్యండి అంటే వాళ్ళు అన్నారు, మీకు తెలియదండి
వీళ్ళ సంగతి వాళ్ళకి అప్పుడప్పుడు కావాల్సి వస్తుంటుందండి, తీసుకెళ్ళి ఆ హోమకుండం దగ్గరే పెడతాం బిందే అన్నారు. సరే బాబు నాకు తెలియదు, క్షమించండి, పొరపాటు చెప్పాను తెలియక, మీ ఇష్టం వచ్చినట్టే చేయండి అన్న. అందుకంటే ఇంకా చేయవలసింది ఏముంది మనకి. కనుక ఇదేమవుతుందంటే ఈ మధ్య మధ్య పానీయాలు వచ్చిపోయినాయండి. పూర్వపు వాళ్ళు ఈ పానీయాలు తక్కువనప్పుడు నస్యం ఉండేది, నస్యం పండిత లక్షణం అని మధ్య మధ్యన పొడంబొడ్లు పీల్చుకునేవారు. దానికి కారికలు కూడాను ఇదే ఇప్పుడు చెప్తా కానీ నస్యం పండిత లక్షణం అవుతున్నారు. తర్వాత ఇంకోటి ఏమిటంటే జపాదవు జపమధ్యేచ జపాంతేజ పునఃపునః వినా నాశిక చూర్ణేన తజ్జపం నిష్ఫలం భవేత్తున్నారు. ఇట్లాంటికి తమాషాగా ఏదో కల్పంలో చేసేయారనుకోండి, వాళ్ళని సమర్థించుకోవడానికి అంతే, ఎందుకంటే ఈ దురలవాడు సమర్థించడం. అదే కాఫీ దేవతలకు అమృతం ఎట్లాగో ఇప్పుడు మనుషులకి కలియుగంలో కాఫీ ఎట్లాంటిది అన్నారు. లేకపోతే అసలు ఇంకేం లేదు, వారు అమరులయ్యారు అనుకోండి మనం దానివల్ల మర్చిపో అవుతున్నాం, అంతకంటే తేడా ఇంకేం లేదు. అది క్రమంగా క్రమంగా స్లో పాయిజనింగ్ అన్నమాట, మన ప్రాణాలు తీస్తుంది తప్పని, ఇంకే తేడా అంతకంటే ఏం లేదు అనుకోండి. నాకు ఒకరు చెప్పారు ఇన్స్టెన్స్, తిరువన్నాములలో నేను ఉన్నప్పుడు 1937-38 లో తిరువన్నాములకి 20 మైళ్ళలో పోలూరు అనే ఒక తాలూకా సెంటర్ ఉన్నది. అక్కడ ఒక స్వామి ఉండేవాట, ఆయన 2 మాసం ఒక సమాధిలో కూర్చునేవాడు, హఠయోగి అనుకోండి. అయితే పొడుం పీల్చే అభ్యాసం ఉన్నది ఆయనకి. సమాధి నిష్ఠలోకి వెళ్లి ముందర ఒక ఔన్స్ పట్టేసేవాట, 2 ముక్కులుండా కూర్చు, ముక్కుల నిండా పట్టగలిగినంత కూరేసేవాడు. తర్వాత 2 మాసాలు అయి సమాధి నుంచి వచ్చిన తర్వాత పొడుం పొడుం అంటూ తెచ్చేవాట. నెలకు రాగానే ఫస్ట్ థాట్ పొడుం థాట్. మనకి లాజిక్ లో ఒక ప్రిన్సిపుల్ ఉందనుకోండి, ఆది ఎందు అంత ఉందు ఉన్నది మధ్య కూడా అదే ఉంటుంది అని. అంతేది నేనన్నాను, ఏమండి ఆది పొడుంతోటి అంతం పొడుంతోటి ఉంది కానీ మధ్య కూడా పొడుం మీదే ధ్యానం అయితే వాడుతున్నాను నేను. ఏమోనండి అది మనకి తెలియదు, మరి సమాధినిష్టలో ఏం ధ్యానం చేస్తున్నాడు అని అన్నారు. అట్లాగా ఇది ఏమిటంటే ఆ శరీరానికి సంబంధమైన దురభ్యాసములు ఉన్నాయి, అవి మనం ఎంత ఎక్కువగా తగ్గించుకోగలిగితే అంత మంచిది. లేకపోతే మనస్సు భగవదాయత్వం ఎప్పుడూ కాదు, ఇది దేహవాసనలు అన్నారు. ఇవి ఈ దేహవాసనలు మన ఫిజికల్ ప్లేన్కి బాడీ ప్లేన్కి దింపేస్తుంటాయి. అట్లా కాకుండా ఉండాలంటే కట్టుదిట్టం తగినట్టుగా చేసుకోవాలన్నమాట. ఈ శీతోష్ణాలు తట్టుకోవాలి, ఆకలి దప్పికలు తట్టుకోవాలి, తట్టుకుంటే తప్ప మరి సమయం వచ్చేటప్పటికీ మనస్సు దాని మీద దాంధుని దిగిపోతుంటుంది. అట్లా కాకుండా ఉండగలందరికి ప్రయత్నం. ఈ ఆకలి ఒకపూట ముందర మానేయడం అభ్యాసం చేయమన్నారు. ఆకలి భోజనం మాని మానేస్తే దాహం కూడా ఉండదండి, నిద్ర కూడా తగ్గుతుంది, దానివల్ల ఎక్కువసేపు ఈశ్వరారాధనలో గడపగలుగుతాం. ఒక పూట గట్టి పడిన తర్వాత 2 పూటలు చేయవచ్చు. దానికే ముందర శనివారం, గురువారం, సోమవారం ఒక్క పొద్దులు ప్రారంభించి ఆపై ఏకాదశి ఉపవాసాలు 15 రోజులకు మాట 2 పూట్ల నిరాహారంగా ఉండడం అనే ఇట్లాంటి పాఠాలు చిన్న చిన్నవి నేర్పారనుకోండి. ఇప్పుడు కార్తీక మాసంతో అది కూడా మనకి ప్రారంభం. చలి తట్టుకోవడానికి ఎట్లాగో ఆకలి దప్పుకలు తట్టుకోవడానికి కూడా కార్తీక నక్తాలంటూ ఒకటి ఉంది ఇన్స్టిట్యూషన్. నక్తాలంటే ఏంటి, సాయంకాలం వరకు ఉపవాసం చేసి నిరాహారంగా ఉండి ప్రదోషం వేళ ఏదో ఈశ్వరారాధన చేసుకుని అభిషేకమో పూజో ఏది మీకు వీలైతే అది, నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయమన్నారు. శనివారాలు అయితే మనం పగలు మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం ఒక్క పొద్దు చేస్తాం, నిరాహారంగా ఉంటాం. ఇది కార్తీక మాసంలో పగలల్లా నిరాహారంగా ఉండి రాత్రి భోజనం చేయమన్నారు. అంటే ఇంకా రాత్రిళ్ళు పెరుగుతాయి, పగలు తగ్గుతుంది కదా మరి. కనుక తక్కువగా ఉండేటువంటి ఈ కాలం నిరాహారంగా ఉండి రాత్రికి భోజనం చేయమన్నారు. నెల్లాళ్ళు చేయలేకపోతే కనీసం సోమవారాలైనా అన్నారు. 4 వారాలు మహమొస్తే 5 వారాలు వస్తాయి ఎప్పుడైనా. కనుక ఈ నెలలో
నాలుగు ఐదు రోజుల మట్టుకేనా ఏకభుక్తం చేయమన్నారు. పగలల్లా నిరాహారంగా ఉంది రాత్రి. నిరాహారంగా పూర్తిగా ఉండలేని వాళ్ళు కాస్తగా ఫలహారాలు ఎప్పుడూ ఉన్నాయనుకోండి, ఫలహారమే చెప్పారు కానీ బలహారం మాత్రం చేయకండి. అంతే పాలు పళ్ళు తీసుకోండి, ఇది ఉండలేని వాళ్ళు. ఉండడానికి ఇది అభ్యాసం కదా మరి. ఇది మెంటల్ ప్రిపరేషన్ కూడా చాలా కావాలండి. 11 గంటలకి మనకు భోజనం టైం అంటే 11 గంటలకి ఆకలి వేస్తుంది, చంపేస్తుంది మనస్సు. ఇవాళ సాయంకాలం దాకా భోజనం లేదని ముందరే నోటీస్ ఇవ్వండి మీరు, 24 అవర్స్ నోటీస్. అంతే సాయంకాలం దాకా ఆకలి వేయండి. మామూలు వాళ్ళకి ఏదైనా కాస్త అనిపించినా సెన్సేషన్ ఇవాళ ఎట్లాగైనా సాయంకాలం దాకా ఉండి తీరవలసిందే అని ఒక నిశ్చయానికి వచ్చారంటే ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ విల్, ఇక ఆ మనోదారుఢ్యం వల్ల అంతవరకు తట్టుకోగలుగుతారు. ఇది అనుభవంలో విషయం. కనుక మెల్లిగా మెల్లిగా అభ్యాసాలు చేసుకోవాలనుకోండి. ఇంకొక ప్రక్రియ ఏం చూశారంటే ఈ కార్తీక నక్తాలు రాత్రి చీకటి పడేదాకా ఉండలేను వాళ్ళకి ఇంకొక మతాంతరైన రహిత చెప్పారు. ఏమిటి ఛాయా నక్తాలు అన్నారు. ఛాయా నక్తాలు అంటే 3-4 గంటల వేళకి మన నీడ మన పొడుగు కంటే డబుల్ ఎప్పుడు అవుతుందో అప్పుడు భోంచేసేయమన్నారు. ఇది అంటే 1-2 గంటలు కలిసేస్తుంది మరి, అంతవరకు ఉండలేని వాళ్ల కోసం అని. అంతే అంతకంటే ఉండగలగడం మంచిదే అని స్మాల్ ఫ్లైట్ సాఫ్ట్ రిపీటెడ్ అని మెల్లిమెల్లిగా అభ్యం చేయగా చేయగా 1 సంవత్సరం కాబట్టి 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 సంవత్సరాలకైనా సాధించగలుగుతాం. తద్వారా ఏమంటే దేహవాసనలు తగ్గుతాయి. అయితే ఒక్కటి నేనిచ్చే కాషన్ ఏమిటి అంటే ఉపవాసాలు చేసిన రోజును కానీ ఒక్క పొద్దున చేసిన నాడు కానీ ఈనాడు ఆచారం ఏమిటంటే ఇంకో 2-3 సార్లు కనీసం కాఫీ ఒకటి తాగడం, భోజనం ప్రత్యామ్నాయం. అది మాత్రం చేయకండి ప్లీజ్. ఫలహారం చేయండి, పాలో పళ్ళో తాగండి, మజ్జిగ తాగండి, ఏదో తాగండి, కానీ కాఫీ టీలు మాత్రం నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ చేశారా మీ శరీరం క్రమంగా దుర్బలం అయిపోతుంటుంది. అది గుర్తుంచుకోండి. సాధన శరీరాన్ని మనస్సుని దారుఢ్యవంతంగా చేయడానికి ఏర్పడింది, కానీ దాన్ని దుర్బలంగా చేసే పద్ధతిలో మీరు సాధన చేశారంటే అది సాధనే కాదు. అది చేయడం చేయడం కంటే అది మానడమే మేలు. శుభ్రంగా భోజనం చేసేయండి, నిద్రిస్తే వస్తుంది, ఎంతసేపు చేయగలిగితే ఆ ఈశ్వరారాధన అంతసేపు చేయండి. అంతేనే కానీ ఈ ఉపవాసాలు పేరు చెప్పుకుని మాత్రం, జాగరణాలు పేరు చెప్పుకుని, కాఫీ టీలు ఎక్కువగా సరఫరా చేసుకుని శరీరం ఆరోగ్యం మాత్రం పాడు చేసుకోకండి. నర్వస్ సిస్టమ్ అంతా షాటర్ అయిపోతుంది క్రమంగా. యాక్షన్ ఆఫ్ స్టిమ్యులెంట్స్ అని నేను ఎప్పుడో ఆరోగ్యంలో చెప్పుకుంటానండి. ఇప్పుడు ఈ విషయాలు అన్ని ఒక్క మాటే చెప్పేట్లాగా అన్నప్రాసన్నాడే ఆవకాయ అంటారు మన వాళ్ళు. కనుక మెల్లిమెల్లిగా సందర్భానుసారంగా చెప్పుకున్నాం. ఆ స్టిమ్యులెంట్స్ యొక్క యాక్షన్ గురించి ధరలు చెప్పిన మాటలు చెబుతాను, నేను చెప్పేది కాదు. ధరల పుస్తకాల్లో రాసింది మనకి ప్రమాణం కదా. కనుక అది మీకు తర్వాత వినిపిస్తాను, మీకు తర్వాత వినిపిస్తాను. ఈ ప్రకారంగా ఒక పూట భోజనం మానడం, నిరాహారంగా ఉండడం, తర్వాత 2 పూట్లు ఏకాదశి, మరో శివరాత్రి, రామనవమి, కృష్ణాష్టమి, ఇట్లాంటప్పుడు ఉపవాసాలు చెప్తారు చూడండి, అట్లాంటప్పుడు ఉపవాసాలు చేస్తుండడం. ఇవన్నీ అభ్యాసం చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరానికి తట్టుకునే శక్తి ఏర్పడుతుంది శారీరకంగా మానసికంగా. ఇందుకోసమే ఉపాసని బాబా గారు అన్నారు, మొట్టమొదట స్పిరిచువాలిటీ అంటే ఏం లేదయ్యా, పరమార్థం కోసం సాధన అంటే మీరు ఏం తంటాలు పడద్దు, పంచాంగంలో చెప్పబడినటువంటి ఉపవాసాలు విందులు మీరు లక్షణంగా ఆచరణలో పెట్టండి. ఉపవాసాలు చేయమన్నప్పుడల్లా ఉపవాసాలు చేయండి, విందులు గొడవమన్నప్పుడు గొడవండి, ఈ పాఠం ముందర నేర్చుకోండి, తర్వాత పరమార్థం అనంతరం అదే వస్తుంది అనేవారు. అంటే ఏంటి, దీనివల్ల కొంతవరకు మనం శారీరకంగా సాధన చేసిన వాళ్ళం అవుతాం, మనస్సుకి దారిద్ర్యం ఇచ్చిన వాళ్ళు. ఆఖరికి అన్ని సాధనల యొక్క చరమావస్థ ఏమిటంటే విల్ పవర్ మాక్సిమం డెవలప్ కావాలి, పెర్ఫెక్షన్కి రావాలి. దానివల్లే మీకు ఆ విల్ పవర్ డెవలప్ అయ్యి మనస్సు కాన్సన్ట్రేట్ అయితేనే భగవత్ సాక్షాత్కారం, లేకపోతే ఏమవుతుంది. దానికి ఇవన్నీ డిట్రాక్టింగ్ ఏజెన్సీస్, డిస్టర్బెన్సెస్, డిస్ట్రాక్షన్స్ శారీరకంగా మీ అవసరాలన్నీ లాగేస్తుంటాయి కిందకి భౌతికమైనటువంటి స్థాయికి. అది లేకుండా ఉండగలందులు ఈ పాఠాలు మీకు చెప్తారు. సరే ఆకలి దప్పికలు, అదైనా ఒక లాభ నష్టాలు ద్వంద్వం అవుతుందండి.
అది చాలా గొప్ప విషయం, దాన్ని జయించడం చాలా కష్టం. ఈ లాభం నష్టం డబ్బు విషయం వచ్చేటప్పటికీ మరి ఇది పెద్ద పీకులాట పంచాంగం ఇది. అయితే దాన్ని కూడా మనం ఎదుర్కోవాలి, తట్టుకోవాలి, మరి చివరికి అతిక్రమించాలి. ఏమిటి లాభం నష్టం అంటే ఇవి రిలేటివ్ టర్మ్స్, శాస్త్రాలు పర్యాయ పదాలే, తారతమ్య వాచికాలు అంటాం. ఒకరికి లాభం అయితే ఇంకొకరికి నష్టం, ఇంకో ఒకరికి నష్టం అయితే మరొకరికి లాభం, ఇది తప్పదు కదా. ఇద్దరికీ లాభం కానీ ఇద్దరికీ నష్టం కానీ ఉండదు. ఒక ఫిగరేటివ్ సెన్స్ లో ఉంటుందేమో గాని మరి అనాస్పైస్ విషయం వచ్చేటప్పటికి మాత్రం ఇద్దరికీ లాభం కానీ ఇద్దరికీ నష్టం కానీ ఉండడం సాధ్యం కాదు. ఇప్పుడు షావుకారు ఉన్నాడు, ఏదో దుకాణం ఎందుకు పెట్టుకున్నాడు? లాభం కోసమే పెట్టుకున్నాడు. ఏదో 4 రూపాయలు సంపాదించుకుని సంసార పోషణ చేసుకోవడానికి ఉన్నాడు, కానీ మనకేం ఊరికే సరుకులు ఇవ్వడానికి రాలేదు కదా. ఏదో తనకు మాలిన ధర్మం మొదలు చేసిన బేరం ఉండదంటారు మన వాళ్ళు. కనుక వాడి క్యాపిటల్ కూడా మనకి పెట్టేసేయడానికి తయారుగా లేడుగా. అట్లాంటి పరిస్థితుల్లో సహజంగా 1 రూపాయికి బేడో పావలో అర్థం ఎంతో ఉంటో వేసుకుంటాడు, పర్సెంట్కి వేసుకుని సరుకులు అమ్ముతాడు. దానికి మనం తయారుగానే ఉండాలి. కానీ ఒకటి, వాడు వేసిన ధరకి మనకి సరి అయినటువంటి క్వాలిటీ వెయిట్ ఇచ్చినట్లయితే మనకి నష్టం లేదు, ఊహలకి లాభం అని చెప్పవచ్చు, మనం సంతోషించిపోతాం. ఇక్కడ మనస్సు యొక్క తృప్తి సంతోషం అది లాభం మనకి, వాడికి డబ్బు లాభం. సరే సరి అయిన సరుకు మనకిస్తాడు, మరి చీకట్లో వెళ్ళినా వెలుగులో వెళ్ళినా సరిగా చూస్తాడు, పిల్లలు వెళ్ళినా పెద్దలు వెళ్ళినా మోసం చేయడు, సరైన క్వాలిటీకి సరైన ధర వేస్తాడు అనే ఒక విశ్వాసం కొల్లి మనం వెడతాం అనుకోండి. అట్లాగే విశ్వాసానికి అనుగుణంగా వాడు ఇచ్చాడా, మనం ఎక్కడికి తిరగనక్కర్లేదు, మనకి బోల్డ్ టైం అండ్ ఎనర్జీ సేవ్ అవుతుంది. డబ్బు కొంచెం ఎక్కువ పుచ్చుకున్నప్పటికీ కూడా మనం అంతా బాధపడవలసిన పని ఉండదు, పడం. ఇది ఉభయతారకం, ఇద్దరికీ లాభం అంటే ఇది. కానీ సాధారణంగా ఇది కష్టమేమని అనుకుంది. మొత్తం మీద ఏమని అనుకోవాలి మనం? ఏదో ఆఫ్టర్ ఆల్ వాడు కూడా మన సోదరుడే కదా, వాడు జీవనోపాధి కోసం పెట్టుకున్నాడు దుకాణం, ఏదో బాగా డబ్బులు తింటే తింటాడు, దానికి మనం బాధపడితే ఏం లాభం? అది మనం చేసుకోలేం కదా మరి. కనుక మనం ఆశ్రమ పడలేం కనుక, ఆ పని చేయలేం కనుక, దానికోసం కొంత పైక రూపంగా వాడికి ముత్త చెప్పాలి, ఆల్ రైట్ అనే పద్ధతిలో మనస్సుని సమాధానం చేసుకోవాలి. వాడు మన సోదరుడే అనే భావంతో చూసినప్పుడు మనస్సుకి అంత బాధ ఉండదు, ఉండకూడదు న్యాయంగా మరి. ఆ తర్వాత ఇది రిలేటివ్ టర్మ్స్ అని చెప్పడానికి రస్కిన్ అని గత శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో ఉండే తత్వవేత్తలు రచయితల్లో ప్రధానుడు. అతడు అంటాడు, ఎక్కడైనా ఒక పల్లెటూరులో కొంపలన్నీ కాలిపోతే అగ్ని ప్రమాదం వల్ల మర్నాడు ఆ ఊళ్ళో బొగ్గులు చవగ్గా దొరుకుతాయి. ఏమండి, అదే ప్రకారంగా భూకంపం వచ్చి కొంపలన్నీ కూలిపోతే తర్వాత ఇటుకలు చవకగా దొరుకుతాయి. కానీ నిజంగా చవకంటామా? ఎన్ని లక్షల కోట్ల నష్టమైతే మీకు ఈ బొగ్గులు కాని ఇటుకలు కాని చవకగా దొరికినాయి? ఈ చవక చవక కాదు, చాలా కాస్ట్లీ అన్నమాట. అందుచేత మనం దృక్పథం ఎట్లా ఉండాలి అంటే, పరిస్థితులను బట్టి ఇది నిజంగా చవక నిజంగా తెలియనా అని విచారణ చేసుకుంటూ ఉండాలి. చవకగా ఉండడం ఒక్కటే ప్రధానం కాదు. ఇప్పుడేమో మనం ఈ చవక పిరియాల విలువలు కూడా ఉన్నాయే, దేన్ని బట్టి కడుతున్నాము అని కూడా చూసుకోవాలి. దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలి, దేనికి తక్కువ విలువ ఇవ్వాలి, ఈ విషయంలో నా సానుభూతి ఒకటి చెప్తాను మీకు.
నేను సాకూరిలో ఉపాసని బాబా ఆశ్రమంలో 1939-44 వరకు ఉన్నాను. ఆశ్రమంలో బాబా భక్తుడే ఒకతను ఒక దుకాణం పెట్టాడు. ఎందుకు? అక్కడికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి సులభంగా వాళ్ళకి కావలసిన సరుకులు అవి అందుబాటులో ఉండడానికి. అదొక చిన్న పల్లె సాకోరి. ఊరు బయట అసలు పల్లెటూరులో దుకాణం ఒకటి ఉన్నది. దానికి 3-4 ఫర్లాంగులో రహత అనే ఒక బస్తీ ఉన్నది. అక్కడ చాలా దుకాణాలు ఉన్నాయి. పెద్ద మార్కెట్ అది కూడా జరుగుతుంటుంది. గురువారాలు బిజినెస్ సెంటరే. అయితే ఇక్కడ ఈ దుకాణం పెట్టినతను బాబా భక్తుడు సరుకులు అక్కడి నుంచి తీసుకొచ్చి రహత నుంచి దాన్ని చక్కగా బాగు చేసి శుభ్రం చేసి అక్కడ ఉండే ధరల కంటే కాస్త రుణావో బేడో ఎక్కువ వేసుకునేవాడు. మరి చేరుకి ఈ శ్రమకంతకీ మరి అతనికి కూడా పొట్ట గడవాలి కదా. మరి బాబా భక్తుడు కదా అని ఊరికే ఇవ్వడానికి వచ్చి పెట్టాడు అక్కడ దుకాణం లేదు. నేనేమో మొదట్లో ఆ దుకాణం మీదే సరుకులు తెచ్చుకునేవాడిని. తెచ్చుకుంటే మొదట్లో నేను అక్కడ వాళ్ళకి పరిచయం కానంతసేపు ఎవరు ఏం మాట్లాడేవారు కాదు. కానీ తర్వాత కొంతమందికి ఇది ఆక్షేపణగా కనిపించేది. సుబ్బారావుకి డబ్బు ఎక్కువ ఉంది, అవతల ఆ ఊరు బయట దుకాణం ఎంతో ఫర్లాంగ్ దూరం కూడా ఉండదు అనుకోండి, అక్కడ ఇక్కడ కంటే కనీసం ఒక హణానే తక్కువగా ఉంటుంది. అక్కడికెళ్ళి తెచ్చుకోవడానికి బదులు ఇక్కడే సరుకులు కొంటున్నాడు అని కొంచెం ఆక్షేపం చేసేవారు. దాని మీద నాకు విచారణ విమర్శన బయలుదేరింది. ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి? ఇక్కడ బాబా భక్తుడు పెట్టిన ఈ దుకాణం దగ్గర తెచ్చుకోవడమా లేకపోతే అక్కడ ఊళ్ళోకి వెళ్ళడమా? అంటే అవతల ఊళ్ళోకి వెళ్తే ఒక ఫర్లాంగ్ దూరంలో మనం కలిసి రావచ్చు. మరి అది ఎప్పుడైతే మనం డబ్బుకి విలువ ఎక్కువ చేశామో ఏమవుతుంది? వీలైనంత తక్కువ తెచ్చుకోవాలి కదా. అవతల ఇంకో 3-4 ఫర్లాంగులు పెడితే రహతాకి వెళ్ళామంటే అక్కడ ఇంకో అర్ధనావో తక్కువ ఉండొచ్చుగా. అక్కడి నుంచి తెచ్చేవాడు ఊళ్ళో దుకాణం వాడు కూడా అమ్ముతాడు. మరి అక్కడ రహత వెళ్ళామంటే మొత్తం మీద అక్కడ 10-12 దుకాణాలు ఉన్నాయి. కనీసం 4 దుకాణాలు చూసి ఎక్కడ చౌకగా ఉన్నదో ఎక్కడ మంచి సరుకు దొరుకుతుందో అది చూసుకుని 4 దుకాణాలు చూసి ఎక్కడ చౌకగా ఉన్నదో ఎక్కడ మంచి సరుకు దొరుకుతుందో అది చూసుకుని తెచ్చుకోవాలి కదా. మరి దీంతో ఏమైంది, మనకు ఒక గంట క్షవరం అయిపోయింది. ఒక పావలా కలిసి వస్తే కలిసి రావచ్చు. మొత్తం మీద మనం తెచ్చుకునే సరుకులకి ఒక పావలా అర్థం కలిసి రావచ్చు. కానీ దానికోసం మనకి ఒక గంట అయినా కనీసం వ్యర్థం చేయవలసి వస్తుంది. మనకి ఇప్పుడు డబ్బు విలువ ఎక్కువ, కాలం విలువ ఎక్కువ. మనం ఇక్కడ ఆశ్రమానికి ఎందుకు వచ్చాము? పైసా కోసం రాలేదు కదా, ఇక్కడ సంపాదన కోసం రాలేదు, డబ్బు దాచిపెట్టుకోవడానికి రాలేదు. మన అమూల్యమైన కాలాన్ని ఈశ్వర సేవలో వినియోగం చేయడానికి వచ్చాము. దానికి అనుకూలంగా ఉండగలందులకే బాబా ఇక్కడ దుకాణం ఓపెన్ చేయించాడు. శ్రమపడక్కర్లేకుండా మంచి సరుకు మనకి తప్పున అందుబాటులో ఉండగలందులకు. మరి ఇది కాదని మనం మన ఎకనామిక్స్ ప్రకారంగా అవతల దుకాణానికి పెడితే హణ తక్కువ వస్తుంది, అవతల రహతాలో పెడితే బేడ తక్కువ వస్తుంది అని ఈ పద్ధతిలో పనిచేశామా అంటే ఏమైంది, మనం ఇక్కడికి వచ్చినటువంటి పర్పస్ే చెడిపోయిందన్నమాట. అది డిఫీట్ అయిపోయాయి. కాలం వృధాగా వేస్ట్ చేస్తున్నాం పైసా కోసం. ఇప్పుడు విలువ పైసాకి ఎక్కువ విలువ, కాలానికి ఎక్కువ విలువ అని ప్రాబ్లం అంతే చివరికి అంతే కదా. సరే మొత్తం మీద ఎవరేమనుకున్నా సరే మన కాలం అమూల్యం, పైసా కాస్త అయితే అయింది. ఈ పైసా ఇచ్చినవాడు పావలా ఇచ్చినవాడు దేవుడు ఇంకో పావలా ఇవ్వలేడంటే ఇచ్చేవాడు వాడు కానీ ఇది మనం సంపాదించడం లేదు కదా. మనం సంపాదిస్తున్నాం అనుకోవడం ఒక దురభిమాన లక్షణం. కనుక ఏమైనా సరే ఈ దుకాణం మీదే కొనుక్కుందామని నేను అట్లాగే చేసేవాడిని అనుకుంది. కాబట్టి ఏమిటి అంటే ఈ విలువలు కట్టడంలో కూడా దేనికి మనం ఎక్కువ విలువ ఇస్తాం, ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం దాన్ని బట్టి కూడా ఉంటుంది. మొత్తం మీద ఏమైనా సరే ఏదో విధంగా మీరు ఈ లాభ నష్ట ద్వంద్వాలను కూడా అతిక్రమించాలండి. వాడు మనం సోదరుడే, వాడు తింటే ఏం పోయిందన్న భావంతో చేసుకోండి. లేదా మనకేదో కాలం కలిసి వస్తుందనే పద్ధతిలో కానివ్వండి,
ఇంతకంటే ఎక్కువ విలువైన పని మనం విలువగలైనటువంటి వాటిని సాధించవచ్చును ఈ టైంలోను అని ఏదో విధంగా మనస్సుకు సమాధానం మాత్రం కావాలి. మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే ఆ పద్ధతిని అవలంబించండి. అందరికీ ఒకటే రూల్ లేదు, అది జ్ఞాపకం ఉంచుకోండి. అందరికీ ఒకటే రూలు కాదు, అన్ని రూల్స్ ఒకటికి కాదు. ఎవరికి అనుకూలమైనటువంటి నియమం పద్ధతి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఆ ప్రకారంగా మనస్సుని సైలెన్స్ చేయాలండి. ఇంతే కావాల్సిన పాయింట్. నీ ఏ విధంగా చేసినా సరే దాని ఒడిదొడుకుని మనం తట్టుకుని అది ఆడించినట్టల్లా ఆడకుండా ఉండాలండి. ఈ ప్రకారంగా మిగిలిన ద్వంద్వాలు, మానావమానాలు, నిందా స్తోత్రాలు ఇవన్నీ మెంటల్ అనుకోండి. ఇవి శారీరకంగా ముందర మనం చెప్తాం. ఇవి తట్టుకోవడం అభ్యాసం అయితే మనస్సుకి తగినంత దారుఢ్యం కలుగుతుంది, విల్ పవర్ డెవలప్ అవుతుంది. అప్పుడు మానసికంగా వచ్చే వాటిని తట్టుకోగలుగుతాం. ఏదాది కాఫీని సిగరెట్టు వదిలిపెట్టలేనటువంటి వాళ్ళు కామక్రోధాదులను ఎట్లా వదిలిపెడతారండి? ఏమండి ఇది కాఫీ అడ్డం వస్తుందా, దేవుడు కనిపించరా అంటూ ఉంటారు. దేవుడు కూడా కాఫీ తాగుతాడేమో, తాగితే తాగొచ్చు. దేవుడు తాగితే తాగొచ్చు, ఆయనకేం బాధలేదు, ఏం తాగినా తాగుతాడు. కానీ మనం తాగితే మనకి అది ప్రమాదిస్తుంది. దేవుడు కనిపించే పర్యంతం, ఆ తర్వాత మీరు తాగొచ్చు. రమణ మహర్షి కాఫీ ఇడ్లీ తినేవాడు పొద్దున్న నేను. వాడు ఒక స్థాయికి వచ్చినప్పుడు ఇంక ఇవన్నీ బాధించదండి. అంతవరకు మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన మనోదార్ఢ్యం పెంచుకోవడానికి ఇవన్నీ పాఠాలని గుర్తుంచుకోండి. అది తగినంత పెరిగినాక అప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనం ఏం బాధించవు. ఈ ఫిజికల్ ప్లేన్ దాటిపోవాలి మనం. అంతవరకు మాత్రం ఈ సాధనలు అవసరం తప్పదు. ఇప్పుడేమో ఒక్క కథ చెప్పి ఈ సబ్జెక్టు ముగిస్తాను. తట్టుకోవడం, సహనశక్తి, తితీక్ష అంటే ఎట్లా ఉండాలి అంటే దానికి మనకు ఉదాహరణ శాంపుల్ అన్నమాట. ఏకనాథ్ మహారాజ్ అని మహారాష్ట్ర సెయింట్స్లో పెద్ద లెక్కల్లో వాడు. ఆయన పండరభక్తుల్లో చాలా అగ్రగణ్యుడు. వాళ్ళ భక్త విజయంలో కథల్లో చెప్తారు, పాండురంగుడు 12 సంవత్సరములు ఆయన ఇంట్లో వంటవాడిగా పనిచేశాట. మరి ఆయన ఎంత ఉన్నత స్థాయిలో భక్తుడో ఆలోచించండి. ఆయనది 2 గ్రంథాలు కూడా ఉన్నాయి మహారాష్ట్ర భాషలో. భావార్థ రామాయణం అని ఒకటి, రామాయణ గ్రంథం. తర్వాత భాగవతం ఏకాదశి స్కందం మీద ఆయనది వ్యాఖ్యానం, ఏకనాథ్ భాగవతం అని మరాఠీలో ఉన్నాయి అనుకోండి. మరాఠీ భాషలో ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉద్గ్రంథాల్లో ఇవి సమర్థ రామదాస్ దాసుబోధ ఒకటి, జ్ఞానేశ్వర మహారాజు భగవద్గీత టీక ఒకటి, ఈ ఏకనాథ మహారాజు ఈ 2 గ్రంథాలు ఇవన్నీ వాళ్ళు ఆ స్పిరిచువల్ లిటరేచర్లో చాలా అగ్రస్థానాన్ని వహించే గ్రంథాల కింద చెప్తారు. ఈ ఏకనాథ మహారాజు ప్రతిష్ఠానపురం పైఠాన్ అంటాం అప్పుడు, ఔరంగాబాద్ జిల్లాలో ఉంది గోదావరి తీరాన్ని, అక్కడ ఉండేవాడు. ఇప్పుడు ఆయన సమాధి ఉన్నది అక్కడ. ఏకనాథ మండలి అనే ఒక మండలి కూడా ఉన్నది, ఆయన మీద రీసెర్చ్లు చేయడానికి దానికి వాళ్ళంతా ఉన్నారనుకోండి. ఈయన గురించి ఒక కథ నాకు అక్కడ మహారాష్ట్ర దేశంలో కాకోరిలో నేనున్నప్పుడు వాళ్ళు చెప్పారు. ఏమిటంటే ఈయన నిత్యం కూడా గోదావరి ఒడ్డునే కా పైఠాన్ ఉంటా, ఆయన వెళ్ళి గోదావరిలో స్నానం చేసుకుని నీళ్లు తెచ్చుకుని నిత్యం కూడా భగవంతుడికి అభిషేకం పూజ అది చేసుకునేవాడు. ఒకరోజుని ఏమైందంటే ఈయన స్నానం చేసి పైకి వచ్చాడు. ఒక అల్లరి ముస్లిం బాయ్ ఒకడు, కొంటి పిల్లకాయ, ఈయన్ని ఏడిపించాలనే ఉద్దేశంతో ఏదో ఆయన ఇట్లా వస్తుంటే అటు చూస్తున్నట్టుగా చూస్తూ కాండ్రించి ఇట్లా ఉమ్మేశాడు. ఆయన మీద పడాలనే, పొరపాటు వల్ల కాదు, వేయడం పొరపాటును వేసినట్టుగా వేశాడు. ఆయన ఏం అంటాడో ఏం చేస్తాడో రియాక్షన్ వస్తే అప్పుడు హిందూ ముస్లిం కొట్లాడ పెడదామని అంతే, అంతకంటే ఉద్దేశం లేదు. కమ్యూనల్ ట్రబుల్ తీసుకురావాలి. ఆ రోజుల్లో ఇంకా బాగా ఎక్కువగా ఉండేవి కదండి ఈ కొట్లాటలు. సరే వేశాడు, ఉమ్మి వేశాడు, పడింది. ఆయన ఏమీ మాట్లాడలేదు, నువ్వు అనలేదు సార్. వెంటనే మళ్ళీ నదిలోకి వెళ్ళాడు, శుభ్రంగా గుడ్డ జాడించుకున్నాడు, ఒళ్ళు కడుక్కున్నాడు. మళ్ళీ ఇంత మృత్తికాసనం చేసి ఆ గోదావరి మృత్తిక
మళ్ళీ చెమ్ము నీళ్ళు తెచ్చుకుని బయటకు వచ్చాడు. ఎప్పుడు ఏమీ మాట్లాడకుండా తల్లి ఎప్పుడైతే ఈయన స్నానం చేసి వెళ్తున్నాడో వాడు మళ్ళీ ఈ ప్రాసెస్ రిపీట్ చేశాడు నిర్భయంగా. ఏమైనా అంటే ఏమయ్యేదో మరి, ఏమీ అనలేదు ఆయన. దాంతో వీడు మళ్ళీ ఉమ్మేశాడు, మళ్ళీ ఉమ్మేస్తే ఇప్పుడు కూడా అంతే. ఆయన మళ్ళీ వెళ్ళాడు, నదిలో దిగాడు, స్నానం చేసుకున్నాడు, మళ్ళీ నీళ్ళు చూశాడు. ఇట్లాగా వీడికి నోరు నెప్పెట్టి విసుపెట్టి వరకు 10 సార్లు 12 సార్లు 20 సార్లు ఉమ్మేస్తుండేవాడు. ఆయన ఏమి ఆనకుండా వెళ్ళి అన్నిసార్లు వెళ్ళి స్నానం చేసి మళ్ళీ చివరికి వాడు వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్ స్నానం అన్నమాట, చెంబులో నీళ్ళు తీసుకుని ఇంటూ పోయేవాడు. ఇట్లాగా ఇది మరి కొన్ని మాసములు జరిగింది అది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఉంటే ఏదో కందగలేని దొరత బత్తలకే అంటారు మన వాళ్ళు. ఆయన మాట్లాడకూరుకుంటే ఉన్నవాళ్ళు ఎందుకు ఏమంటారు ఎవరికి? ఏమైనా అంటే మళ్ళీ హిందూ ముస్లిం రైట్స్ వస్తాయేమో అని భయం, అవతల వాడు తొరక పిల్లవాడు కనుక. చేత ఈ గొడవల్లో ఎవరు మాట్లాడేవారు కాదు. ఇది కొన్ని మాసములు నడిచింది. నడిచేటప్పటికీ ఒకరోజుని ఏం చేతనో ఆ కుర్రవాడు రాలేదు. ఈయన స్నానం చేసి పైకి వచ్చేటప్పటికి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాడు ఆయన, వీడు వస్తాడు ఉమ్మేస్తాడు అని. కానీ అవేళ వాడు రాలేదుట. రాకపోతే ఆయనకేం తోచలేదు. అభ్యాసం అయిపోయింది కదండి, ఈ అభ్యాసానికి విరుద్ధంగా వాడు రాకపోతే ఏం తోచలేదు. చుట్టుపక్కల వాళ్ళని ఎవరో వాకపు చేసేట. మరి రోజు ఇక్కడ ఒక కుర్రవాడు వస్తుంది, వాడు తొరక పిల్లవాడు, వాడు ఏమైనాడు, వాళ్ళు రాలేదు అంటే ఏమో మాకు తెలియదు అంటే మాకు తెలియదు ఉన్నారు వాళ్ళు. చివరికి ఎవరో తొరక పిల్లవాళ్ళని తొరక వాళ్ళని అడిగితే వాళ్ళు ఉన్నారు, వాడు ఎక్కడో ఫలానా గల్లీలో ఉంటాడండి, వాడు ఎక్కడ ఎందుకు రాలేదో మాకు మాత్రం తెలియదు అండి. వాడు ఇల్లు ఎక్కడ రాని వాకప్ చేశాడు. వాకప్ చేసి వాడు ఇంటికి వెతుక్కుంటూ వెళ్ళేటండి, పాపం ఎక్కడో గల్లీలో ఉంది చెప్తారు. వీధిలో ఉన్నారు తల్లిదండ్రులు, ఎవరున్నారు పెద్దవాళ్ళు ఉన్నారు, ఈ ఫలానా కుర్రాడు వాడు ఈ ఇంట్లోనైనా ఉండేదంటే అవును బాబు ఏమన్నారు. ఏమి లేదు, ఇవాళేమో వాడు రాలేదు నది ఒడ్డుకి, ఏం చేతను కారణం ఏమిటో అని తెలుసుకోవడానికి వచ్చానన్నాడు. ఈయనలో వచ్చిందని ఏ లేదండి బాబు, రాత్రి నుంచి వాడికి బాగా జ్వరం తీవ్రంగా ఉన్నది, టైఫాయిడ్ అంటున్నారు కనుక కదలలేదు పొద్దు నుంచి లేవనలేదు. అయితే వాడు నేను మాట చూడొస్తున్నా అన్నట్ట. సరే రాండి దానికేం అన్నారు. పక్క దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒరే అబ్బాయి, నీ మూలాన్ని నాకు రోజు కనీసం ఒక అర్ధాష్టోత్తర శతమైనా మృతికా స్నానాలు లభించేవి, ఈనాడు ఆ పుణ్యభాగ్యం నాకు లేకుండా పోయింది, నువ్వు ఇక్కడ పడుకోవడం వల్ల నాకు చాలా బాధగా ఉంది, అయినా నువ్వు రాకపోవడం వల్ల నాకెంతో పుణ్యం పోయిందని అనేప్పటికీ వాడు పశ్చాత్తాపం చెంది కాలమే కూడా అయ్యా క్షమించండి, ఏదో నేను చేసిన మీ చెడ్ల చేసిన అపచారం వల్లనే నాకు ఇప్పుడు ఈ రోగం వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను, కనుక నన్ను అనుగ్రహించాలి అని కాలం మీద కూడా ప్రార్థించేట. అట్లాగే తితిక్ష అంటే సహనశక్తి. ఇదిగో ఈ మాదిరి ఆ స్థాయికి వెళ్ళాలండి. దాన్ని శంకరాచార్యులు డిఫైన్ చేస్తాడు, సహనం సర్వదుఖాన అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం సా తితిక్ష నిగద్యతే అని. వచ్చిన కష్టాలు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కాలానుసారంగా పూర్వకర్మానుసారంగా ప్రాప్తించి వాటిలన్నింటినీ తట్టుకోవాలట, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అప్రతీకార పూర్వకం దానికి ఏదో విరుగుడు వేయడానికి కానీ ఎస్కేప్ కావడానికి కానీ ఏమీ ప్రయత్నం చేయకూడదు. వచ్చింది వచ్చిందంతా అనుభవించేయవలసింది. తర్వాత అనుభవించడంలో కూడా చింతా విలాపరహితం, తనుక్కుంటూ గొనుక్కుంటూ నా కర్మం గాలింది, అందరూ బాగానే ఉన్నారు, నేనే ఇలా చేస్తున్నాను, ఆ దిక్కుమాలిన దేవుడు వాడికి అసలు మతి లేదు లేదా బుద్ధి లేదు, వాడికి అసూయ నేను చూస్తే ఓరవలేడు, ఇట్లాగా దేవుణ్ణి తిట్టడం కానీ మన్ని తిట్టుకోవడం కానీ ఇతరులను తిట్టడం కానీ ఇట్లాంటివి లేకుండా చింతా విలాపరహితం, గ్రంబ్లింగ్స్ మర్మరింగ్స్ ఏమి ఉండకూడదు, అది అనుభవించేసేయాలి, సంతోషంగా అనుభవించాలన్నమాట. అట్లా అనుభవించి ఏం చేత సంతోషంగా ఎట్లాగో వస్తుందంటారు మీరు, ఏదో మన పాపక్షయం అయిపోతుందని సంతోషం పెట్టుకోవాలి, మనస్సుకు సమాధానం వృత్తి కావాలి. అట్లా అయితే అనుభవం లాగా తప్పదు. కొంతమంది సంతోషిస్తూ అనుభవిస్తారు, కొంతమంది ఏడుస్తూ అనుభవిస్తారన్నారు. ఏడుస్తూ అనుభవించడం వల్ల వీళ్ళకి కలిసి రాలేదు,
బాధ ఏం మిగులుతుంది, ఎక్కువ అవుతుంది. సంతోషిస్తూ అనుభవించడం వల్ల అనుభవం ఎలాగా ఉన్నప్పటికీ మెంటల్ గా అట్లీస్ట్ వాళ్ళు అంత బాధపడరు. ఈ తేడా. కాబట్టి ఈ తితిక్ష అనేటువంటిది తీసుకోవడం బాగా అలవర్స్ వాళ్ళ ఈ ద్వంద్వ సహిష్ణుత. దాంట్లో మిగిలిన ఐటమ్స్ కూడా ఇంక్లూడెడ్ అనుకోండి, అవి అధ్యాయం చివరిని సమప్ చేసేటప్పుడు అప్పుడు చెప్పుకుందాం వాటిని గురించి కాస్త. ఇక ఈ నాలుగు పాఠ ముందర నిత్య సత్వస్థ సత్వగుణ విశిష్టత కోసం ప్రయత్నం చేయాలి. రెండవది నిత్యానిత్య వస్తు వివేకం లేక సదసద్ వివేకం ఆత్మానాత్మ వివేకం ఆ పాఠం, దాన్నే జ్ఞానయోగ వ్యవస్థితి అంటాడు 16వ అధ్యాయంలో, అది రావాలి. సత్వగుణ విశిష్టత వల్ ల సత్వాత్ సంజాయితే జ్ఞానం 14వలో చెప్తాడు. ఆ జ్ఞానం ఏమిటి? ఆత్మానాత్మ వివేకం. చేత నిత్యానిత్య వస్తు వివేకం అది రావాలి. ఈ పాఠం మొదటి పాఠం వస్తే గట్టిగా, రెండవ పాఠం అనిత్య వస్తువులందు వైరాగ్యం, ఇహ అముత్ర ఫలభోగ విరాగ అంటారు. ఇహ ఇహలోకముందు అముత్ర పరలోకముందు కూడా ఈ సుఖాలు అనుభవించాలా సుఖాలు అనుభవించాలని ఆశలు లేకుండా వాటిలందు వైరాగ్యం. మూడు దీన్ని ఇక్కడ నిర్యోగ క్షేమ అన్నాడు. మూడవ పాఠం ఆత్మవాన్, శాశ్వతమైన వస్తువు, సుఖస్వరూపమైనటువంటిది, శాశ్వత సుఖమును ఇవ్వగలిగింది అట్లాంటి ఆత్మనండి. పరమేశ్వరుడు పరమాత్మ ఏ పేరు పెట్టినా సరే వారి యందు మనస్సు నిలకడి చెంది ఉండడం ఆత్మవాన్, ఆత్మనిష్ట కుదరాలి. ఈ రెండు మూడు పాఠాలు గట్టిపడడం కోసమని ఈ మధ్యన సాధన సమాధి షట్కం ఉన్నారు. దీన్ని నాలుగింటిని కలిపి సాధన చతుష్టయం అంటారు, ఫోర్ ఫోల్డ్ డిసిప్లిన్. ఇది వేదాంతలకు అందరికీ కూడా మొట్టమొదట రావాల్సిన క్వాలిఫికేషన్ అన్నమాట. ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లే వేదాంత శాస్త్రం అధ్యయనం చేయడానికి ఆత్మవిచారణ చేయడానికి అర్హులు అని చెప్తారు. సరే ఆ విషయం అట్లా ఉంచండి, మరి ఇంకా తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఇవాళ ఇక్కడికే చాలా సేపు దీని మీద గడిపాను. తర్వాత శ్లోకంలో ఏమిటి అంటే, యావానర్థ ఉదప అని సర్వత సంపులుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. ఈ శ్లోకానికి రెండు విధాలుగా అర్థం తీస్తారనుకోండి. ఒకటి ఏమిటి అంటే, మనకి జలాశయములు ఉన్నాయి అంటే నీరు మనకి సప్లై చేసేవి, ఒకటి బావి, ఒకటి నల్ల, చెరువు, నది, సముద్రం, ఇట్లాంటివి అన్నింటిలోనూ నీరు దొరుకుతుందిగా మనకి. మనం ఎక్కడికి వెళ్ళినా, నల్లా దగ్గరికి వెళ్ళినా, బావి దగ్గరికి వెళ్ళినా, చెరువుకి వెళ్ళినా, సముద్రానికి వెళ్ళినా, మనకి వచ్చే నీళ్లు ఎంత ఉంటుంది? మన దగ్గర ఉండే పాత్ర ఎంత పడుతుందో అంతే వస్తుంది. ఏమండి, మన గ్లాసు ఎన్ని ఔన్సులు పడితే అన్ని ఔన్సుల నీళ్లే వస్తుంది మనకి. మనకి వచ్చే నీరు మన పాత్రని బట్టి ఉంటుంది, కానీ ఆ జలాశయాన్ని బట్టి, ఆ స్టోర్ హౌస్ రిజర్వాయర్ని బట్టి ఉండదుగా. నాగార్జున సాగర్ దగ్గరికి వెళితే చాలా నీళ్లు వచ్చి, మరి తుంగభద్ర ప్రాజెక్ట్ దగ్గర వెళితే ఇంకా ఎక్కువ నీళ్లు వచ్చి, సముద్రానికి వెళితే ఇంకా ఎక్కువ నీళ్లు వస్తాయా? ఎలా వస్తాయి? మనం నీళ్లు పట్టుకోవడానికి మన దగ్గర ఎంత పాత్ర ఉన్నదో అదే మనకి మెజర్ కొలగర్ర. అన్ని నీళ్లే వస్తాయి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే. అట్లాగే ఇప్పుడు వేదములు ఉన్నాయి, అన్ని తరహాల వాళ్ళకి, ప్రవృత్తి ధర్మంలో వాళ్ళకి, నివృత్తి ధర్మంలో వాళ్ళకి అందరికీ పాఠాలు చెప్పినాయి. కానీ ఏ మార్గంలో ఉన్న వాళ్ళు వారికి కావలసిన పాఠాలే తీసుకుంటారు, ఇందులో ఇతర పాఠాలు వారు తీసుకోరు. కనుకనే నాణ్యదస్తి ఇది వాలిన అని పైన చెప్పారు, కిందటిసారి మనం చెప్పుకున్నాం. ఇంతకంటే పై ది నథింగ్ హయ్యర్ దాన్ దిస్, ఇదే పరమావధి అన్నట్టుగా మాట్లాడతారు. ప్రవృత్తి మార్గంలో వాళ్ళు ప్రవృత్తి ధర్మమును ఆశ్రయించుకుని, నివృత్తి మార్గంలో వాళ్ళు ఇది దానికంటే పైది ఇదేయా అని నివృత్తి ధర్మాన్ని, ఉపనిషత్ ప్రతిపాదమైన బ్రహ్మ విద్యను వీళ్ళు చెప్తుంటారు. కనుక ఎవరికి కావాల్సిన పాఠాలు వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు పెద్ద బాల శిక్ష ఉంది, ఓనమాల లగాయితూ 4-5 తరగతులు వారికి సరిపోయినంత వరకు పాఠాలు ఉన్నాయి. మరి అయితే ఏ క్లాస్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన పాఠాలు తీసుకుంటారు, కానీ అన్ని పాఠాలు ఒకటికి పనికిరాదు, అందరికీ ఒకటే పాఠం కాదు. ఇదే వేదాల విషయంలో, వేదాలంటే ఒక మనం అన్ని స్క్రిప్చర్స్ అనుకోండి, మత గ్రంథాలు అన్నింటిలో కూడా అంతే. అన్ని తరహాల వాళ్ళకి కావలసిన పాఠాలు చెప్తారు, ఎవరికి కావాల్సిన పాఠం వాళ్ళు తీసుకుని
దాని లాభాన్ని పొంది ముందుకు వెళ్తుందా. మరి ఇది ఒక రెండోది ఏమిటంటే అవతల ఉత్తరార్ధాన్ని గురించి, లోకంలో ఉత్తరార్ధం ఉంది కదా, బ్రాహ్మణస్య విజానత తావాన్ సర్వేషు వేదేషు ప్రయోజనం అన్నాడు. విజానత బ్రాహ్మణస్య అంటే జ్ఞాని అయినటువంటి బ్రాహ్మణుడి కంటే బ్రహ్మ విద్యానుభూతి కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, జ్ఞాననిష్ట కుదిరినటువంటి వాడు, అట్లాంటి వాడికి ఈ వేదముల యందు ఇతర మత గ్రంథముల యందు ప్రయోజనం ఏం లేదన్నాడు. ఎట్లాగ దానికి ఉపమానం, పూర్వార్థాన్ని ఎట్లా చెబుతారంటే, అంతా జలమయమై ఉందనుకోండి, గంగా ప్రవాహం ప్రతి చోట నిండిపోయినది, మీరు ఎక్కడే మీ గుమ్మం దిగనక్కర్లే, మీ గుమ్మంలోకే వస్తుంది ప్రవహిస్తుంది. అలాంటప్పుడు మీకు బావులు నల్లాలు ఎందుకండి, వాటి ప్రయోజనం ఏమైనా ఉన్నదా? బావులు నల్లాల ప్రయోజనం ఏమిటి మీకు ఇతర ఇతర జలం దొరకనప్పుడు? మరి అంతా ఎక్కడ పడితే అక్కడే జలమయమైతే వీటికి అవసరమే లేదు. అట్లాగే అంతా పరబ్రహ్మ స్వరూపమే అని అనుభూతి కలిగినటువంటి వ్యక్తికి జగమరిగిన బ్రాహ్మణుడికి దంజమేలు అంటారే, అట్లాంటి వాడికి ఇంకా ఈ వేదాలు శాస్త్రాలు వీటితోటి ప్రయోజనమే ఉన్నది? వాటి అవసరం తీరిపోయింది. అవన్నీ ఎందుకున్నాయంటే మనకి అసలు పరమేశ్వర ప్రాప్తికి ఆ బ్రహ్మనిష్ట కుదరడానికి మార్గాలు చూపించడానికి ఉన్నాయంటే, వాటి పర్పస్ అంతవరకే. ఆలో అవి చూపించిన మార్గమును మనం ఏదో ఒకదాన్ని మనకు అనుకూలమైన దాన్ని ఆశ్రయించుకుని గమ్యస్థానం చేరుకున్నామా, ఇంకా తర్వాత ఈ స్క్రిప్చరల్ నాలెడ్జ్ ప్రయోజనం ఎంత మాత్రం ఏం లేదు. అలానే స్క్రిప్చర్స్ ని నిందిస్తున్నాడు, దాన్ని ఏదో దానికి అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని అనుకోవడానికి కాదు, అసలు అనుభూతికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి ఇక్కడ పాయింట్ మనకి అంతే. బ్రహ్మనిష్ట కుదిరినటువంటి వాడికి ఈ గ్రంథాలతో అవసరం ఏం లేదు. గ్రంథాల ప్రయోజనం ఆ బ్రహ్మనిష్ట కుదరడానికి మార్గం సాధనా పద్ధతి చెప్పడం వరకే అంతే, అంత మాత్రమే. ఇది ఎట్లాగంటే వీటికి ఉదాహరణలు ఉపమానాలు చెప్తుంటారు అనుకోండి, చెప్పిన విషయం ఇల్లస్ట్రేట్ చేయడం కోసం. ప్రయోజనం వీటిది లేదు అని ఈ విషయం వచ్చి హైయెస్ట్ లెవెల్లో వాడికి, తది ఇతర లెవెల్లో సాధకుల దశలో ఉండేటువంటి వాళ్ళకి, వాళ్ళకి ఎంత ప్రయోజనం ఉన్నదో, ఏ పాఠం అవసరం అదే తీసుకోవాలి అనేదాన్ని గురించి ఒకటి రెండు దృష్టాంతాలు చెప్పుకున్నాం. ఉపనిషత్తుల్లో ఒక కథ ఉన్నదండి, దేవతలు మనుష్యులు రాక్షసులు మూడు లోకాల వారు, ఈ మూడు లోకాల వారు బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చారట ఒకప్పుడు వారికి ఏదైనా ఆధ్యాత్మికమైనటువంటి పాఠం చెప్పమని. బ్రహ్మదేవుడు అన్నారు, మీరంతా డిఫరెంట్ లెవెల్స్ లో ఉన్నారు, ఇంటలెక్చువల్ లెవెల్స్ అందరికీ ఒక క్లాస్ పెట్టి పాఠాలు చెప్పడం వీల్లేదు, మేము ముగ్గురికి మూడు క్లాసులు పెడతా అన్నట్ట. దేవతలు అన్నాడు, మీకు మార్నింగ్ స్కూల్ మీకు పొద్దున్న 8 గంటలకి రండి అన్నాడు. అసలు దేవతల టైం ఎప్పుడు మనకి పూజ చేయడానికి కూడా ప్రథమయామంలో దేవతల ఆరాధన చెయ్యాలి అని మన శాస్త్ర విధి, కనుక బ్రహ్మగారు దేవతలకు మార్నింగ్ స్కూల్ పెట్టాడు. మనుష్యులకు ఆరాధన చేయడం మధ్యాహ్న కాలం అన్నారు. అతిథి అభ్యాగతి మొదలైనటువంటి వాళ్ళని పూజించి భోజనం గీనం పెట్టి తృప్తిపరచడం మధ్యాహ్న కాలం. పితృదేవతలకు అపరాహ్నం అనుకోండి, అపరాహ్నం అంటే ఏమిటి, 1 గంట దాటినాక నువ్వు మూడో ధ్వం, అది పితృదేవతలు. ఈనాడు 10 గంటలకు అర్జనాలు పెట్టుకుని ఆఫీసులకు పెడుతున్నారులేండి, అది వేరే సంగతి. దేశకాల పరిస్థితులు వ్యత్యాసం, దానికి మనం ఏం చేయాలి, అసలు మానేయడం కంటే కొంత మేలే బుద్ధిలో నెల్ల, సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్. అంతేగాని నథింగ్ ఇస్ బెటర్ దాన్ నాన్ సెన్స్ అని విధి పెట్టక, అది ఉన్నది కానీ అది దాని కింద షెల్టర్ తీసుకుని ఎక్కొట్టడం సులభం. అది అట్లా మాత్రం చేయకండి, ఎప్పుడప్పుడు వాళ్ళని జ్ఞాపకం ఉంచుకోవడం అంటే మన కృతజ్ఞత తెలుపుడు చేయడం, అంతకంటే ఇంకేం లేదు. సరే, ఆ విషయాలను గురించి మనకి 3వ అధ్యాయంలో వస్తుందిలేండి. ఇప్పుడేమో అపరాహ్నం పితృదేవతలు అన్నారు, ఇంకా రాత్రి నిశాచరులు నక్తంచరులు ఉంటాం కదా, రాత్రించరులు రాక్షసుల టైం రాత్రి,
కనుక మీకు నైట్ క్లాస్ రా, రాత్రి 8 గంటలకు రాని అన్నాడు బ్రహ్మదేవుడు. సరే వాళ్ళు అలాగే వచ్చారు. పాపం ముందర దేవతలు మార్నింగ్ వచ్చేసారు 8 గంటలు కూర్చున్నారు. అందరూ వచ్చారా, హాజరైనారా అన్నాడు. అందరూ వచ్చారండి. మరి పునః పాఠం ప్రారంభం చేయనా అన్నట్టు. చేయండి అన్నాడు. శ్రద్ధగా వినండి అని ద అన్నట్ట. ఒకటే అక్షరం ఉంది, ద అన్నాడు. అలాగే తెలిసిందా? తెలిసిందండి. తెలిసిందని ప్రతి వాళ్ళు అంటారండి. వచ్చి మీరు గంగెద్దులా బుర్ర తిప్పుతారండి. తెలిసిందో తెలియదో ఎలాగ తెలిసేది? నేను విధవ కొన్నాళ్ళు ఈ ప్రైవేట్ ట్యూషన్లు చెప్పేవాడిని. స్కూల్ మాస్టర్ ఉద్యోగం 1 సంవత్సరమే చేశాను అనుకోండి. అయితే ఈ మాస్టర్ల యొక్క దౌర్భాగ్యం ఏమిటి అంటే ఈ ప్రైవేట్ ట్యూషన్ అంత సోల్ కిల్లింగ్ బిజినెస్ మరొకటి లేదు. వాళ్ళని ఒరే అబ్బాయి నీకు తెలియకపోతే, ఎక్కడ తెలియకపోతే, ఎప్పుడు తెలియకపోతే అప్పుడు ఆపు. మళ్ళీ చెప్పమంటే చెబుతాను నేను. తెలిసిందాకా నీకు చెప్పడం బాధ్యత నాది. తెలిసిన తర్వాత మనం మళ్ళీ నువ్వు బాధించకూడదు అంటే మంచిదండి అంటారు పాపం వాళ్ళు. బొనఫైడ్ గుడ్ ఫైతే సందేహం లేదు. కానీ అంతా పాఠం అంతా అయినాక, కంఠఘోషం అంతా అయినాక తెలిసింది రా బాయ్, తెలిసింది. ఏం తెలిసింది అంటే మళ్ళీ ఒక్కసారి చెబుతారటండి. దాంతో ఇది ప్రాణం పోతుందంటే ఈ చెప్పిందంతా సంఖనాకి పోయింది. ఎక్కడ తెలియకపోతే అప్పుడు స్టాప్ చేయరా, బ్రేక్ వేయరా అంటే అంతా అయ్యాక తెలిసిందని కూడా అంటాడు. మళ్ళీ ఏం తెలిసింది చెప్పు, టెస్ట్ వేరు వచ్చాడు. మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్ అంటే మరి ఇంకేముంది, అదిగో ఇట్లా ఉంటుంది. అందుకోసమే బ్రహ్మదేవుడు కూడా పాపం టు మేక్ ష్యూర్ ఒక చిన్న పాఠమే చెప్పి మరి ఏమర్రా తెలిసిందా, తెలిసింది, ఏం తెలిసింది చెప్పండి అన్నాడు. నిజంగా తెలిసిందో లేదో మరి అది అది టెస్ట్. దా అంటే వాళ్ళు అన్నారు దమం అండి అన్నారు. రైట్ వెళ్ళండి అన్నాడు. పాఠం వచ్చేసింది మీకు వెళ్తున్నాను. అయిపోయింది. మధ్యాహ్నం మనుషులు వచ్చారండి. వీళ్ళు ఆఫ్టర్నూన్ క్లాస్ కాదు, మీరు వీళ్ళు మిడ్ డే నూన్ డే క్లాస్. వాళ్ళు వచ్చారు కూర్చున్నారు. అందరూ వచ్చారా బయలు వచ్చారు. సరే చెప్తున్నాను శ్రద్ధగా వినండి అన్నారు. విన్నారు. దా అన్నాడు అంతే. వాళ్ళకి ఇంతే పాఠం. సరే తెలిసిందా, తెలిసింది. ఏం తెలిసింది? దానం. రైట్ వెళ్ళండి. సరే రాత్రి నైట్ క్లాస్కి రాక్షసులు వచ్చారు. వాళ్ళని కూర్చోబెట్టాడు. వాళ్ళకి దావే చెప్పాడు. తెలిసిందా అన్నాడు. తెలిసింది అన్నాడు. ఏమిటి తెలిసింది? దయ. క్వైట్ రైట్ వెళ్ళండి అన్నాడు. ఇది ఉపనిషత్తులో కదా. ఏమిటి దీని భావం ఏమిటి? చెప్పిన పాఠం ఒక్కటే. ఏమండి దా ఒక్కటే చెప్పాడు అని ముగ్గురికి కూడా. కానీ ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ ఎవల్యూషన్లో వాళ్ళ స్టేట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంత ఉందో దాన్ని బట్టి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా దాని అర్థం అయింది. అందులో ఇది పరమార్థం పాఠం కాదు. ఇది దేవతలకి పాఠం దమం అన్నారు. ఇంకేదంటే దేవతలకి స్వర్గలోకంలో, మనకి ఇక్కడ భూలోకంలో ఒక్క పాలు నీటికి 100% సుఖం, 99% ఏమో దుఃఖం ఉన్నది. వాళ్ళ పొజిషన్ రివర్స్. 99% ఏమో సుఖం, ఒక్క పాలే దుఃఖం. అక్కడ మనం విధవు 1% సుఖం కోసమే మరిచిపోయి ఈ ప్రపంచిక జీవితాన్ని నిలబెట్టి భగవంతుడి వైపుకు వెళ్ళలేకుండా ఉన్నామే. అట్లాంటి 99 సుఖంలో మరిగిపోయిన వాళ్ళు వాళ్ళకి దేవుడు ఎందుకు కావాల్సి వస్తాడండి? వాళ్ళు మోక్షం కోసం ఎప్పుడు ఎలాగ ప్రయత్నం చేస్తారు? చేయడానికి ఇన్సెంటివే లేదు. కనుకనే నరజన్మే ఉత్తమమైంది మోక్ష సాధనకి అన్నారు. దేవతా జన్మ కంటే కూడా. మరి దేవతలకు మోక్షం కావాలి, పరమేశ్వర సంబంధమైన ఆధ్యాత్మిక కావాలంటే ధన ఇంద్రియ నిగ్రహం కావాలి. అది లేకుండా వాళ్ళకి ఆ వైరాగ్యం వల్ల ఇంద్రియ నిగ్రహం లేకపోతే వాళ్ళకి ఈశ్వర ప్రాప్తి ఎప్పుడూ ఉండదు. కనుక దేవతలకు కావాల్సిన పాఠం అక్కడ ఇండల్జెన్స్ ఎక్కువ కనుక, విషయ సుఖాలు ఎక్కువ కనుక ధనం అన్నారు. సరే రైట్ అన్నాడు బ్రహ్మగారు. వెళ్ళిపోయింది. ఇంకా మనుషులకి ఏమిటి? ప్రాణంబుల కంచిన మధురాయమైన తృష్ణకు లోనై ఆశ. అసలు అందరికీ ప్రాణం బెల్లముక్క అంటాం. కానీ కొంతమందికైనా కనీసం
ప్రాణాల కంటే తీపైన వస్తువు డబ్బు. ధనం కోసం ప్రాణాలు కూడా వదిలిపెట్టేవాళ్ళు ఉన్నారు. కనుకని ఏం చెప్పారు మనుషులకి పాఠం ఏమిటి? వినాశనం ఎక్కువ రజో రాగాత్మక విధి రజోగుణ సంభూతులు మనుష్యులు. దేవతలు సత్వగుణ ప్రధానులు, మనుష్యులు రజోగుణ ప్రధానులు, రాక్షసులు వాళ్ళు తమోగుణ ప్రధానులు. కనుక రజగుణం యొక్క ముఖ్య ధర్మం లోభిత్వం, లోభం రజో రాగాత్మకం విధి తృష్ణ సంగ సముద్రం. తృష్ణ దురాశ ఎక్కువగా ఉంటుంది, లోభిత్వం ఎక్కువ ఉంటుంది, ధనకాంక్ష మెండు. కనుక వీళ్ళకి అది పోవాలి అంటే ఏం చేయాలి? దాన ఇచ్చే గివ్ ప్యూరిఫై అని శివానంద లక్ష్మి సార్ లవ్ గివ్ ప్యూరిఫై మెడిటేట్ రియలైజ్ ఇచ్చేస్తుండాలి. దానం చేస్తుంటే లెట్ ద చారిటీ ఎక్స్పాండ్ టిల్ సెల్ఫ్ ఇస్ సెలవ్డ్ అప్. ఆ దురాశ ఆ లోహిత్వం పోవాలి అంటే కబుర్లు చెబితే పోవు. ఇది ఈ దానం ధర్మం చేయడం మంచిదని తెలిసినంత మాత్రాన్ని చాలు ఇచ్చేస్తుండాలి. అభ్యాసం కావాలి, అది మన స్వభావం అయిపోవాలి. కనుక మనుషులకి పాఠం దానం. ఇంకా మూడు రాక్షసులకి క్రూర స్వభావాలు కదండి, అందరినీ చంపడానికి వాళ్ళు వెనుక తీయరు, అడుగుజంత ఎంతో అంతే అట్లాగే. కనుక వాళ్ళకి కావాల్సింది దయ. ఈ మూడు మరి బ్రహ్మదేవుడు చెప్పిన పాఠం ఒకటైనా వాళ్ళ వాళ్ళ స్థాయిలను బట్టి వాళ్ళ వివేక దశను అనుసరించి దానికి వాళ్ళకి వేరు వేరుగా అర్థాలైనవి. మరి అట్లాగే ఇప్పుడు వేదములు మొదలైన గ్రంథములు ఉన్నాయే మత గ్రంథములు, దాన్ని ఎవరు అప్రోచ్ అయితే వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి వాళ్ళకి పాఠాలు వస్తుంటాయి. ఎవరికి దొరికిన పాఠాలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అనుకుంటారు. ఇది అది మొదటి మనం చెప్పినటువంటి అర్థానికి అనుగుణ్యమైనటువంటి ఉదాహరణ అనుకోండి. పాఠాలు అన్నీ ఉన్నాయి, అందరికీ కావాల్సినవి ఉన్నాయి, కానీ ఎవరికి కావాల్సిన పాఠాలు వాళ్ళు తీసుకుంటారు, తీసుకోవాలి అని. ఇదే ప్రకారంగా జీసస్ క్రైస్ట్ ఒక కథ చెప్తాడు. అంటే ఆధ్యాత్మిక చింతనకి శ్రవణం చేయడానికి వచ్చే అందరూ ఒక తరహాలో లేరు కా మరి, ఒకే స్థాయిలో వాళ్ళు కారు. కనుక వీళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి వాళ్ళ మీద ఈ చెప్పు పాఠం యొక్క ప్రభావం ఉంటుందని ఇప్పుడు ఉపనిషత్తు ప్రతిపాదితమైన కథని దానికి అనుగుణంగానే క్రైస్ట్ కూడా ఒక కథ చెప్తాడు. పేరబుల్ ఆఫ్ ది సోయర్ అని. ఒక వ్యవసాయదారు విత్తనాలు చల్లడానికి అదునైన కాలం వచ్చింది, తొందరగా చల్లేసేయాలని గంప నిండా విత్తనాలు పెట్టుకుని చల్లుకుంటూ పోయినట్ట. అంటే ఆ తొందర ఆదుర్ద ఎంతవరకు అంటే అసలు ఇంకా చేలోకి అడుగు పెట్టకపోరని చేను బయట నుంచే చదవడం మొదలుపెట్టాడన్నమాట. కొన్ని విత్తనాలు చేను బయటే పడిపోయినాయి, దాన్ని పక్షులు తీసుకుపోయి తినేసినాయి అన్నారు. ఇంకా అది వృధా అయిపోయినాయి అన్నమాట. తర్వాత చేలో అంతా చేను ఒక రకంగా లేదుట, కొన్ని చోట్ల రాళ్ళు రప్పలు ఉన్నాయి, స్టోనీ గ్రౌండ్. ఆ రాతి నేల మీద పడిన విత్తనాలు ఉన్నాయే, మొలకలు వచ్చాయి కానీ ఆ మొలక వేరు నాటుకోవడానికి తగినంత మందు లేకపోబట్టి పగటి వేళ ఎండ సూర్యభగవాను తీవ్రంగా ఎండ కాచేటప్పటికీ ఆ ఎండ వేడి మీకు అవన్నీ ఎండిపోయినాయి సాయంకాలం అయ్యేటప్పుడు. మరి కొన్నేమో డొంకలు పొదలు కుప్పలు మొదలైన వాటిలో పడ్డాయి విత్తనాలు. అవి అంకురించే మొలకలు వచ్చాయి కానీ వాటికి తగినంత ఆహారం దొరకలేదు. అది వరకే అక్కడ బాగా పాతుకుపోయినటువంటి తుప్పలు డొంకలు ఉన్నాయే పొదలేని వీడ్స్ వేరాలు. ఆహారాన్ని అంతా అవే తీసుకుంటున్నాయి కనుక వీటికి తగినంత ఆహార పదార్థం దొరక్క ఇవి కొద్ది రోజుల్లో చనిపోయినాయి. ఇంకా కొంత బాగా దున్ని రాళ్ళు రప్పలు తీసేసి డొంకలు జింకలు కొట్టేసేసి మరి దాన్ని చక్కగా బెల్లు విరిచి దున్ని ఎరువు వేసి నీరు పెట్టి తయారైనటువంటి నేల ఉన్నది, దాంట్లో పడిన విత్తనాలు బాగా అంకురించి రెపరెపలాడుతూ మునిగి బాగా బుద్ధి చేసి 1000 రెట్లు 10000 రెట్లు ఫలించినట అని కథ చెప్పే ఊరుకున్నాడు ఆయన. ఊరుకుంటే క్రైస్త డిసైపుల్స్ అందరూ ఎవరు ఫిషర్మెన్ మొత్తం. ఆయన జీవితకాలంలో 12 అందులో ఒకడు బంగాధ ఆయన మోసం చేసిన వాడే, బిట్రే చేసినవాడు. చేత 11 లెక్క అనుకోండి. వాళ్ళందరూ చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు, వివేక దశ లేదు వాళ్ళకి. ఇలాంటి కథలు చెబితే ఏమి అర్థమవుతాయి వాళ్ళకి? కనుక ఏమిటి సార్ చెప్పండి మళ్ళీ దాన్ని
ఈ వ్యవసాయదారు ఎవడు, ఈ విత్తనాలు ఏమిటి, దీన్ని చల్లడం ఏమిటి, ఈ వ్యూహంలో ఈ నేలలు ఏమిటి, వాటిని గురించి వివరించి చెప్పాల్సింది అని కోరితే అప్పుడు ఆయన చెప్పాడు. ఈ వ్యవసాయదారు ఎవడు, విత్తనాలు చల్లేవాడు అంటే స్పిరిచువల్ టీచర్, ఆధ్యాత్మిక గురువు, పాఠాలు చెబుతాడు, అదే విత్తనాలు చల్లడం అంటే. అయితే విత్తనాలు చల్లడంలో పాపం ఈయనకేమిటంటే అందరినీ బాగు చేసేయాలి, వీళ్ళందరినీ కూడా రమణ మహర్షులంత వాళ్ళని చేయాలి ఈ జన్మలోనే అనే అపేక్ష కొద్ది చెప్పుకుంటాడు. కానీ వాళ్ళ తరహాలు, ఎవరి మనస్సు వాళ్ళ యొక్క పొలం అనుకోండి, క్షేత్రం, ఆ మనస్సు యొక్క తయారీని బట్టి ఈ విత్తనాలు ఫలించడం ఉంటుంది. విత్తనాలు అయితే మంచివే, సర్కార్ ఫారంలో ఫస్ట్ క్లాస్ ధరబెట్టి కొన్ని విత్తనాలే, కానీ కొన్ని విత్తనాలు చేను బయటే పడిపోయినాయట. అంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటారు కానీ జనం ఏదో కారణాల వల్ల, నలుగురు ఏమనుకుంటారని అయితేనే మొత్తం మీద పోనీ అసలు ఏమిటో గమ్మత్తు చూద్దామని వస్తారు, కానీ దృష్టి అంతా ఎక్కడో ఉంటుంది, ఏ సినిమా ప్రోగ్రాం మీదో లేకపోతే మరి ఇంకేదో ఆఫీసు గొడవల మీద ఉంటే చెవుల్లోకి దూరమే దూరదు విషయాలు. అందుకోసం అసలు చేలోనే పడలేదు విత్తనం, చేను బయటే పడిపోయినాయి విత్తనాలు అన్నాడు. అది ఫస్ట్ లెవెల్ అన్నమాట. చేను బయట పడిన విత్తనాలు అంటే అసలు మనస్సులోకి ఎంట్రెన్సే లేదు, మరి దానికి ఫలితం ఏమొస్తుంది, ఏమీ లేదు, అదే పర్సులు ఎత్తుకుపోయినాయి, విత్తనాలు దండగైపోయినాయి అన్నాడు. సరే, రెండోది ఇంకా స్టోనీ గ్రౌండ్, రాతి నేల లాంటి బ్రెయిన్స్ ఉంటాయి కొంతమందికి, ఏమి అందులోకి వెళ్ళదండి. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, ఆయన అంటుండేవాడు, ఏమయ్యా ఏమంటే మన బ్రెయిన్స్ భరతపూర్వాల్సండి అనేవాడు. భరతపూర్వాల్సి ఏంటో తెలుసా, మడ్డువా ఆల్స్ ఆఫ్ భరతపూర్ హిస్టరీలో ఫేమస్. వీళ్ళు క్యానన్ షాట్ ఫిరంగి గుండ్లు పెట్టి కొడుతుంటే ఒక బెల్లు రాలేదు అంతే, ఇంప్రెజనబుల్. అట్లాగే మన బ్రెయిన్స్ కూడా భరతపూర్వాల్సు అంటే మట్టి అనే ఒకటి అర్థం, ఆ మట్టి కూడా ఎట్లాంటి కన్సిస్టెన్సీ అంటే ఫిరంగి గుండ్లు కూడా దూరం ఉండదు. చేత ఏ పాఠం అందులో వెళ్ళడానికి అవకాశం లేదన్నమాట, అంత గట్టి బ్రెయిన్స్. అది ఒక తరహా. దానికి ఏమిటన్నాడంటే మొక్కలు వచ్చాయి లోపలికి వెళ్ళింది అనుకోండి పాపం అర్థమైంది అప్పుడు తాత్కాలికంగా, కానీ తర్వాత ఎండదెబ్బ తిని చచ్చిపోయినాయండి ఇష్టం. దీనికి ఏంటి భావం, ఎండదెబ్బ అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వర్క్ చేస్తుంటాయి. ఏదో పుస్తకం కూర్చొని వెళ్తుంటే ఏమండే ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏదో గీతా క్లాస్, ఏమయ్యో సంసారం చేయాలి లేచిపోతావా ఏమిటి, నీ వాళ్ళతో చెప్పమన్నా ఏంటి, ఇప్పుడా నీకు గీతలు గాతలు రిటైర్ అయినాక అప్పుడు సావకాశంగా అప్పుడు చూసుకోవాలి, కానీ ఇప్పటి నుంచి ఏమిటయ్యా మతిందా లేదా అంటాడు. లేదా అంటే తర్వాత ఆడవాళ్ళు అయితే వాళ్ళకి ఇంటి దగ్గర ఇబ్బంది వస్తుంటుంది, ఈ మగవాళ్ళు కూడా ఒకప్పుడు ఆలస్యంగా వెళ్ళడం తటస్థిస్తే ఆడవాళ్ళ ఇంట్లో పాపం వాళ్ళు కనిపెట్టుకు ఉండలేక చలికాలం ముందర తినేసి మూత పెట్టి పారేస్తే అది పెట్టుకు తినలేక మనం బాధపడాలి, చీమలు దోమలు ఉంటే దులుపుకోవడం, ఇలాంటి ఇబ్బందులు ఎన్నో వస్తాయి. అది ఆడవాళ్ళు కనుక అయితే అత్తగారు కోపడడం లేకపోతే మూడు కోపడ్డాలి, ఇలాంటి కోట్రికాలు ఇలాంటివి ఏమైనా వస్తాయి. ఇవన్నీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నమాట, అడ్వర్స్ ఇన్ఫ్లుయెన్సెస్. వీటిలో బెదిరిపోయి ఓన్లీ ఆయన చెప్పినట్టు రిటైర్ అయినాక చూసుకుందాం సావకాశం అని ఏడుకున్న పద్ధతులు. అప్పటికి సుబ్బారావు గారి పుస్తకం కూడా కొత్త పుస్తకం విశ్వనాథం గారు అత్యవహిస్తాడు, న్యూ ఎడిషన్ వస్తుంది, లైబ్రరీ ఎడిషన్ లేకపోతే తయారవుతుంది, అప్పుడు సావకాశంగా చూసుకోవచ్చులే అనే పద్ధతిలో విరమించేస్తారండి. ఇదే ఎండదెబ్బకి అవన్నీ మాడిపోయినాయి మొక్కలు అన్నాడు. ఇంకా మూడవది తుప్పలు ముళ్ళ పొదలు తుంగలు వీటిలలో పడినవి అంటే ఏంటి, అది వరకే ప్రాపంచిక సంస్కారాలు బాగా బలంగా నాటుకుపోయి ఉన్నాయి, దాని మూలాన ఈ ఆధ్యాత్మిక పాఠాలు బుర్రలోకి ఎక్కి అర్థమైనప్పటికీ కూడా వాటికి తగినంత పోషణ ద్రవ్యం ఆహారం దొరకదు. ఇంకేత విషయ చింతనే ఎక్కువగా ఉంటుంది, వ్యవహారిక సంబంధమైన ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి, దీనికి తగినంత కాలం వినియోగం చేయడం తగినటువంటి కృషి చేయడం లేక ఏమవుతుందంటే క్రమంగా అడుగడిపోతుంది నశించిపోతాయి. ఇంకా అట్లా కాకుండా చక్కగా తయారైనటువంటి అంతఃకరణ అయితే, పరిశుద్ధమైన అంతఃకరణ అయితే ఈ ప్రాపంచిక సంస్కారాలు తక్కువగా ఉండి విషయం చెప్పింది చక్కగా అర్థం చేసుకునే స్థాయిలో ఉండే వాళ్ళకి ఈ బీజములు ఫలిస్తాయి, 1000 రెట్లు 10,000 రెట్లు కూడా ఫలిస్తాయని వారు సాధన చేసి గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతారు. ఇలాగా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి
మానసిక స్థితిని బట్టి ఉంటుంది పాఠాలు. ఇదే ప్రకారంగా ఎవరి స్థాయికి తగిన పాఠాలు వాళ్ళు వేదాల్లోంచి తీసుకుంటారు అనే ఒక అర్థం. లేదా అంతా పూర్తిగా ఆరోహ స్థాయికి వచ్చి బ్రహ్మనిష్ఠ అయినటువంటి అడిగి ఈ పాఠాలు ఏం అవసరం లేదు, ఏం అక్కర్లేదు అనే పద్ధతిలో. దీనికి ఒక ఉపమానం చెప్తున్నాడు రావణ మహర్షి. ఇప్పుడు మీరు నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి ఇంటి దగ్గర వాళ్ళు చౌదాలకి ఏదో లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టు సరే తీసుకెళ్తారు బజార్లో, సరుకులను తీసుకొస్తారు, ఇంటికి పాడేసిస్తారు. ఇంకా ఆ లిస్టు ప్రయోజనం ఏముంది మీకు? మళ్ళీ కొత్త లిస్టు నెల ఆఖరికి వచ్చేదాకా మళ్ళీ రోజు పారాయణ చేసుకుంటుంటారు. అది దాని ప్రయోజనం ఏమైనా ఉన్నదా? అవసరం ఉన్నదా? ఏం లేదు. కనుక అది వెంటనే చించి వదిలి వారిస్తారు, వేస్ట్ పేపర్ బాస్కెట్లో పడిపోతుంది. అదే ప్రకారంగా ఇది వేస్ట్ పేపర్లో వారేమనుకోండి, ఈ గ్రంథాలు మత గ్రంథాలు మొదలైనవి అనుభూతి కలిగిన తర్వాత వీటిలో అవసరం లేదు అని అదొక పాట. ఇంకా 47వ శ్లోకం ఉన్నదే. ఇది ఈ బుద్ధి యోగం, యోగ బుద్ధి అన్న దానికి నిష్కామకర్మ యోగం అంటూ ఉంటామే, దానికి మూల సూత్రం అన్నమాట. అందులో చెప్పబడినది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగో స్వకర్మని. నాయన అర్జునుడు ద్వారా మనకందరికీ పాఠం అన్నమాట. మనకి రిప్రజెంటేటివ్ కాయన నరుడు యొక్క జవాబుదారీ ఎంతవరకు అంటే ఏదైనా పని చేయడం వరకే. పని చేసిన తర్వాత దాని ఫలితం అనేది వాడి చేతుల్లో లేదు. ఎంత మాత్రం వాడికి దాని మీద కంట్రోల్ లేదు. అది భగవంతుడి నీతి ప్రకారం అనండి, ప్రకృతి నియమ ప్రకారం అనండి, ఎప్పుడు రావాలో, ఎంత రావాలో, ఏ విధంగా రావాలో అవన్నీ నిర్ణయమై ఉంటుంది. ఆ ఫ్యాక్టర్స్ మన చేతుల్లో లేదు. కనుక మనం ఏం చేయాలి? మన కర్తవ్య కర్మలు సక్రమంగా నిర్వహించడం వరకే మనం చూసుకోవాలి. ఫలితాలు వెంట కనుక మనం పడ్డామా, దానివల్ల రెండు అనర్థాలు ఉన్నాయి. ఎప్పుడు వస్తుందో ఫలితం, ఎంత వస్తుందో, ఎలా వస్తుందో అని అస్తమాన ఫలితాన్ని గురించి ఆలోచించడం వల్ల మనస్సుకి బెంగ ఆందోళన కలుగుతుంది. మెంటల్ వరీ అండ్ యాంగ్జైటీ, ఇది ఇమీడియట్ రిజల్ట్. ఏంటి ఫలితమును ఆశించడం వల్ల? మరి ఫలితం వెంటనే రాదు చేసిన పనులన్నీ. అంటే వెంటనే వచ్చి ఫలితం వచ్చే పనులు ఉన్నాయనుకోండి, లేకపోలేదు. కాబట్టి ఓ రాయిచు బుర్ర మీద కొట్టుకోండి, లేకపోతే కత్తుచ్చు కాలు కోసుకోండి, వెంటనే ఫలితం వస్తుంది. రక్తం కారుతుంది, నొప్పి అవుతుంది, డ్రెస్సింగ్ అవసరం అవుతుంది ఫిజికల్గా. లేదా రోడ్డు మీద నిలబడి దారైపోయాడిని వెదహా అనండి, వచ్చి దడదడా నాడు ఐస్తాడు జంపం మీద, అయిపోయింది. యాక్షన్కి రియాక్షన్, సైంటిఫిక్ లా కాదండి ఇది. యాక్షన్కి రియాక్షన్ వెంటనే వచ్చిస్తుంది. అయితే అన్ని పనులు అట్లాంటివి కావు. మనం చేసేది మంచి పనులు ఉన్నాయి, చెడ్డ పనులు ఉన్నాయి మనం చేస్తాం, కానీ అన్ని పనులకి వెంటనే రియాక్షన్ వస్తుందే మరి రాదు ఫలితం. కాలాంతరం ఉంది, వస్తుంటుంది. దానికి కూడా మనకి భౌతికంగా ఉదాహరణలు. ఇప్పుడు అరటి చెట్టు వేశారు, అరటి చెట్టు వేస్తే 6 నెలలకు పువ్వు విడుస్తుంది, ఇంకో 6 నెలలకు మీకు పండు, మొత్తం 7 ఏళ్ళకి కానీ మీకు పండు రాదు. మామిడి చెట్టు వేశారనుకోండి, అంటు మామిడి అయితే 2-3 ఏళ్లలో కాపు కాస్తుంది, దేశవాళి మామిడి అయితే 5-6 ఏళ్ళైనా పడుతుంది. కొబ్బరి చెట్టు వేస్తే 10-12 ఏళ్లకు కానీ మీకు కాయ రాదు. ఇట్లాగా ఈ భౌతికమైన విషయాల్లో కూడా మనకి ఈ కాలనీయతి అంటూ ఒకటి ఉన్నది. మనం చేసిన పనికి, కృషికి, దాని ఫలితం రావడానికి. అట్లాగే సస్యాలు వేస్తారు చూడండి, 3 నెలల పంట, 6 నెలల పంట ఇట్లా ఉన్నాయి కదా. మరి ఆ టైం ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. ఆ టైం అయితే గానీ మీకు ఆ ఫలితం రాదు. అట్లాగే మనం చేసే పుణ్యపాపకర్మలకు కూడా ఒక టైం ఫ్యాక్టర్ ఉన్నది, కాలపరిపక్వం అంటాం. ఆ కాలపరిపక్వం అయితేనే అవి ఫలితం ఇస్తాయి. మరి అది ఎప్పుడు కాలపరిపక్వం అవుతుందో, మరి ఆ ఫలితం ఎంత వస్తుందో, ఏ విధంగా అది మనకి వస్తుందో, ఇవి మనం చెప్పలేం. ఇది ఈశ్వరాధీనం. కనుకనే ఫలితాల కోసమని మనం పాకులాడి బాధపడితే మొట్టమొదట ఏమవుతుంది అంటే మనకి ఆందోళన బెంగ వస్తుందండి, మనశ్శాంతి చెడిపోతుంది. ఫస్ట్ పాయింట్, మనశ్శాంతి మీకు కావాలి అంటే ఏం చేయాలి? సరేలే,
మనం అయితే పని చేసాం, ఫలితం ఎప్పుడో వస్తుందో వస్తుంది, మరి చూద్దాం. ఎప్పుడు వస్తే అప్పుడే పుట్టుకున్నాం, ఎంత వస్తే అంతే, ఎలా వస్తే అలాగే. దాని మన చేతిలో లేదుగా, అది భగవంతుడి చేతిలో ఉన్నది, ప్రకృతి నియమంలో ఉన్నది. కనుక ఎప్పుడు ఎంత ఎలా వస్తే దాన్ని తీసుకోవడానికి తయారుగా ఉండాలి అని ఒక విధమైన మెంటల్ ప్రిపరేషన్ మీకు ఉంటే ఈ బెంగ ఆందోళన అవసరం లేదు, వరకు తగ్గిపోతుంది యాంగ్జైటీ. కానీ ఇంకొక రెండోది బలవత్తరమైన ఫలితం ఇంకొకటి ఉంది, దీనికంటే పెద్ద ప్రబలమైనది. ఏమిటి అంటే, ఏదైనా పని మనం దాని ఫలితం అనుభవించాలి అనే అపేక్షతో చేశామంటే ఆ ఫలితం మనమే అనుభవించాలి. ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి చూడండి, ఏదో టైం ఫ్యాక్టర్ ఉంటుంది, 20 ఏళ్ళు 25 ఏళ్ళు 15 ఏళ్ళు వేస్తారు కదా. అంతవరకు కనుక మీరు బ్రతికి ఉన్నట్లయితే పాలసీ మీరే తీసుకుంటారు మెచ్యూర్ అయినాక ఆ డబ్బు. లేకపోతే ఎవరో మీకు వారసులు ఉంటారు, నామినీస్ వేస్తే వేస్తారు, లేకపోతే లీగల్ గా వారసులు ఎవరైతే వారు భార్య సంతానం ఎవరుంటే వారికి వారికి వెళ్తుంది. ఇది మామూలు పద్ధతి. ఇప్పుడు మనం చేసే కర్మలు ఉన్నాయి, పుణ్యకర్మలు కాని పాపకర్మలు, వాటిలో ఫలితాలు కూడా మనం ఎవరికైనా ధారాదత్తం చేస్తే వారికి పోతుంది, లేకపోయినట్లయితే మనకే సంక్రమిస్తుంది. మనం అనుభవించాలి, నాన్ ట్రాన్స్ఫరబుల్. మనం కావాలని విన్ఫుల్గా డెలివరీగా ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప, లేకపోతే మనని మనమే అనుభవించాలి. ఈ పద్ధతిలో అప్పుడు ఇవాళతో సత్యనారాయణ వ్రతం చేశారు, లేకపోతే ఈశ్వరాభిషేకం చేశారు, అది 25 సంవత్సరాల అనంతరం ఫలితం వస్తుంది అనుకున్నాం. జాయింట్ మనకి తెలియదు అనుకోండి, టైం ఫ్యాక్టర్ అనుకున్నాం ఉదాహరణ కోసం అని. అంతవరకు మనం సశరీరంగా ఉంటే ఆ ఫలితం మనం అనుభవిస్తాం. మనకి ఈ శరీరం ఎంతవరకు ఉంటుందో మనం ఏం చెప్పగలం? ఇది అనిత్యం అశాశ్వతం కదా. మరి ఈ లోపల శరీర పతనం అయితే ఏమిటి వాటి నెక్స్ట్? అది ప్రాబ్లం మనకి. శరీరం ఉంటే పర్వాలేదు, అనుభవించేస్తాం. ఈ శరీరం లేకపోతే ఈ లోపల మరణం సంభవిస్తే అప్పుడేమిటి? అది ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేదు మనం, అది మనమే అనుభవించాలి. ఎట్లా అనుభవిస్తాం? శరీరం లేదుగా. అందుకోసమే ఏమవుతుంది, దాన్ని అనుభవించడానికి ఇంకొక శరీరాన్ని మనం భరించవలసి వస్తుంది. ఇది పునర్జన్మకి కారణం అన్నమాట. కాబట్టి మనం ఫలాపేక్షతో చేసే కర్మలన్నీ కూడా పునర్జన్మకి బీజాలు అవుతాయి. తర్వాత ఏ జన్మ ఎత్తనండి, అసలు జన్మ అంటూ వస్తుంది, మరి రావాలి. ఏమిటి ఏ జన్మ సంగతి చూసుకున్నాం, అసలు జన్మ అంటూ వస్తుంది. జన్మరాహిత్యం కావాలంటే మీకు ఏ జన్మ అక్కర్ లేకుండా ఉండాలి అంటే మీరు చేసే కర్మల ఫలితాన్ని మీరు అపేక్షించకూడదు. ఏమిటి కర్మ ఫలితం ఎవరు ఈశ్వరార్పణం చేసేయమన్నాడు, ఆయనకి ఇచ్చేస్తే ఆయన గుర్తుకుంటాడు. మీ అకౌంట్లోకి రాకుండా ఉంటే సరే అంతే, అది మేము మిమ్మల్ని బాధించదు ఇంకా. అది మీరు డ్యూటీ ఫర్ ఇట్స్ ఓన్ సేక్ అనుకుని చేయండి, మాకు ఫలం అక్కర్లేదని, లేదా ఇది ఫలితం అంతా ఈశ్వరార్పణ అని చేయండి. చేసినట్లయితే మీకు మాత్రం అది దానివల్ల బాధ కలగదు, పునర్జన్మ అంటూ ఉండదు. జన్మరాహిత్యం కోరే వాళ్ళకి ఇది పాఠం మరి. కనుక కర్మఫలం అపేక్షించకు, ఒకటి. అపేక్షించడం వల్ల ఏమొస్తాయి? రెండు అనర్థాలు. ఒకటి చిత్తశాంతి చేద్దాం, రెండవది పునర్జన్మ ప్రాప్తి. ఈ రెండు ఫలితాలు లేకుండా పోవాలి అంటే ఏం చేయాలి? మీరు ఈశ్వరార్పణం చేసేయండి ఫలితం, లేకపోతే డ్యూటీ ఫర్ ఇట్ షోన్సే కనుక్కోండి. ఒక ప్రశ్న వస్తుంది అనుకోండి, ఇక్కడ ఈశ్వరార్పణం చేస్తే ఇదంతా అకౌంట్ వేయడం ఎవరు వేసినా ఎంత వేసినా గుర్తుంటారు కదండి బ్యాంకుల్లోను. ఏమిటి మనం ఈశ్వరుని కన్సల్ట్ చేయనక్కర్లేదు, ఏమయ్యా నేను గుర్తుకుంటావా గుర్తుకోవాలని. ఏమిచ్చినా ఆయన గుర్తుకుంటాడు పర్వాలేదు, పుణ్యకర్మలే కాదు పాపకర్మల ఫలితాలు కూడా ఆయన గుర్తుకోవడానికి తయారైగానే ఉన్నాడు. చేత ఇవన్నీ ఆయన అకౌంట్లో పారేసేయండి, మీ అకౌంట్లో లేకుండా పోతుంది, అంతే మీకు రిలీఫ్. మరి ఆయన ఏం చేస్తాడో అని ఒక ప్రశ్న. అది మనకి అవసరం లేదనుకోండి, న్యాయంగాను మన లుకౌట్ కాదు, అయినా క్యూరియాసిటీ. దానికి కూడా సమాధానం చెప్పి ముగిస్తాను. ఏమిటి అంటే ఆయన ఇవన్నీ పూల్ చేసి పెడతాడండి, ఆయన అకౌంట్లో ఇలా నిష్కామంగా కర్మాచరణ చేసి ఫలం అంతా ఈశ్వరార్పణ అని చేసే వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ ఇచ్చినటువంటి ఈ ఫలితాలన్నీ జాగ్రత్త పెట్టి ఉంచుతాడు. ఇంకేం చేస్తాడు అంటే, ఇప్పుడు ఏదైనా మనకి ఉపద్రవాలు వస్తాయి మానవ జాతికి ప్రపంచానికి,
కరువులు కాటకాలు వస్తాయి, అతివృష్టి అనావృష్టి దోషాలు వస్తాయి, చేసుకున్న పాపకర్మ వల్లనే అనుకోండి, యుద్ధాలు వస్తాయి, మరి గాలివానలు, మరి సైక్లోన్లు, టైఫూన్లు ఇట్లాంటివి వస్తుంటాయి, భూకంపాలు వస్తాయి, ఇట్లాంటప్పుడు అనేక వేల మంది దెబ్బతినిస్తారు. మరి అట్లాంటి సమయాల్లో మరి ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాడు? దేవుడు మాత్రం. ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది? లేదు. మనం ఇచ్చిన ఈ పుణ్యకర్మాల ఫలితాలు అన్ని అవన్నీ పూలు చేసి పెట్టి దాన్ని ఇట్లాంటి వాటికి వినియోగం చేస్తాడు ఆయన. కనుక ఏమైంది, మనం చేసిన కర్మ ఫలితాలు ఈశ్వరార్పణం చేయడం వల్ల మనకి రెండు ఫలితాలు వచ్చాయి. ఒకటి చిత్తశాంతి, రెండోది జన్మరాహిత్యం. అంటే మూడోది లోక కళ్యాణం కోసం కూడా మనం పాటుపడినట్టు అవుతుంది. ఇట్లాంటి ఉత్తమ ఫలితాలు ఉన్నాయి కనుకనే కర్మఫలమును ఈశ్వరార్పణం చేసి నీ కర్తవ్యములు నిర్వహించును. ఆయన అన్నారు, అనవసర పనులు నెత్తిన వేసుకోవద్దు, కర్తవ్యములు మానవద్దు, ఈ కర్తవ్యములు కూడా ఫలం ఈశ్వరార్పణ చేసి చెయ్యి. మరి ఫలితం అక్కర్లేదన్నారు కదా, అసలు పనులు చేయడం ఎందుకండి అని అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నది కదా. ఊరిగే కూర్చుంటాం అంటారా? అది ఒక సాధ్యం కాను కాదు, ఒకవేళ సాధ్యమైనా అది మంచిది కాదు. ఆ సంగతి ముందుసారి మాట్లాడుకున్నాం.